హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ జోగ్రఫీ 1000 బిట్స్ పార్ట్ 7 చూద్దామండి. ఇప్పటిదాకా మనం ఒక 600 బిట్స్ చూసాం. సో ఇంకొక 100 బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మిగిలిన బిట్స్ నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్ అండి? సో అలాగే చూసుకోండి, న్యూ ఇయర్ సందర్భంగా మన యాప్ మరియు మన వెబ్సైట్లోని అన్ని కోర్సెస్ మీద మనకి 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎస్ఎస్సీ జీడీ, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, రీజనింగ్, అరిథమెటిక్ వీటన్నిటి మీద కూడా 20% డిస్కౌంట్ ఉంది. మినిమం కార్ట్ వాల్యూ వచ్చేసి 400 ఉండాలన్నమాట. ఓకే, సో ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. వన్ ఆఫ్ ద స్టేట్స్ నాట్ బైసెక్టెడ్ బై ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ కాని స్టేట్ ఏది అని అడుగుతున్నారు, అంతే. చాలా సింపుల్, మనం ఇది ఆల్రెడీ చూసాము. సో మనకు ఆల్రెడీ తెలుసు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేట్స్ గుండా పోతుందంటే ఈ స్టేట్స్ మించి పోతుంది. చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం, మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 8 స్టేట్స్. ఓకే, రేపు క్వశ్చన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 9 స్టేట్స్ అనే ఒక స్టేట్మెంట్ రావచ్చు ఎగ్జామ్లో. అప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని 8 అని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ 8 ఏంటేంటి అని కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, సో దేర్ఫోర్ ఆప్షన్స్లో ఒరిస్సా ఉంది. సో ఒరిస్సాలో నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్ళట్లేదు. సో ఒరిస్సా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఈజ్ ఇన్. ఓకే, సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అంటే ఇండియాలో చివరికున్న అంటే కింద ఉన్న పార్ట్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఏది అంటే ఇండియన్ మెయిన్ల్యాండ్ అండ్ ఇండియన్ ఐలాండ్స్ కలుపుకుంటే ఇందిరా పాయింట్ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చూడండి, మ్యాప్ చూద్దాము. చూడండి, ఇది మన కంప్లీట్ ఇండియా, ఇది ఇండియన్ మెయిన్ల్యాండ్ అన్నమాట, ఇండియన్ మెయిన్ల్యాండ్. ఓకే, ఇవి మన ఐలాండ్స్ కూడా కలుపుకుంటే ఇండియన్ కంప్లీట్ ల్యాండ్ అన్నమాట. ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఇదంతా కలుపుకుంటే కంప్లీట్ ఇండియా అన్నమాట. సో అన్నిటికన్నా కింద ఉన్న పాయింట్ ఏంటంటే మెయిన్ల్యాండ్ అయితే కన్యాకుమారి అవుతుంది, కన్యాకుమారి తమిళనాడులో అవుతుంది, ఓన్లీ మెయిన్ల్యాండ్ అనుకుంటే. కాకపోతే ఇండియన్ టెరిటరీని మొత్తం కలుపుకుంటే ఇందిరా పాయింట్ అవుతుందన్నమాట. సో ఇందిరా పాయింట్ ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. ఇంకా చెప్పాలి అంటే నికోబార్ ఐలాండ్స్లో ఉందన్నమాట. సో ద సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఈజ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, చలో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ నాట్ హ్యావ్ ఎ కామన్ బౌండరీ విత్ బంగ్లాదేశ్. మళ్ళీ సింపుల్, బంగ్లాదేశ్ బార్డర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, ఈ క్వశ్చన్ను మనము ఆల్రెడీ చూసాము. ఈ క్వశ్చన్ లేకపోతే ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ క్వశ్చన్, దాన్ని కాస్త తిప్పి తిప్పి అడుగుతున్నారనమాట. మనం ఎగ్జామ్లో ఏమాత్రం ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఎంత తిప్పి తిప్పి అడిగినా కానీ మనం మంచిగా అర్థం చేసుకొని దాన్ని ఆన్సర్ చేయాలి. ఓకే, చలో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ నాట్ హ్యావ్ ఎ కామన్ బౌండరీ విత్ బంగ్లాదేశ్. చూడండి, ఇది బంగ్లాదేశ్, ఈ రెడ్ కలర్. కామన్ బౌండరీ ఏది లేదు అంటున్నారు. ఓకే, సో ఏమేమి ఉన్నాయి? మేఘాలయ, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్. మేఘాలయ బౌండరీ ఉంది, మిజోరాం బౌండరీ ఉంది, త్రిపుర బౌండరీ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ మాత్రం లేదు. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. అలాగే మనం ఇంకొకసారి రివైజ్ చేసుకోవడం ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క బార్డర్స్ ఏంటివి. ఓకే, బంగ్లాదేశ్ బార్డర్స్ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం.
ఓకే, మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5. 5 బార్డర్స్ బంగ్లాదేశ్కి ఇండియాతో ఉండేవి 5 బార్డర్స్. ఆ స్టేట్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం. ఓకే చలో నెక్స్ట్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జియోగ్రఫిక్ యూజ్ ఆఫ్ ద హిమాలయాస్ టు ఇండియా? ప్రివెన్షన్ ఆఫ్ ఇన్వేజన్స్, ఇది కరెక్టే. వాల్యుబుల్ సోర్స్ ఆఫ్ టింబర్, ఇది కరెక్టే. దే ప్రివెంట్ ద మాన్సూన్స్ ఫ్రమ్ క్రాసింగ్ టు ద నార్త్ అండ్ ఆల్సో సర్వ్ యాజ్ అ రిజర్వాయర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ విచ్ అవర్ పెరీనియల్ రివర్స్ ఫ్లో, ఇది కరెక్టే. దే ప్రొటెక్ట్ ఇండియా ఫ్రమ్ ద ఐసీ కోల్డ్ నార్త్ విండ్స్, ఇది కరెక్టే. కాకపోతే క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అన్నిటికన్నా ముఖ్యమైన జియోగ్రఫికల్ కారణం ఏంటి అంటే ఆప్షన్ సి అన్నమాట. ఓకే, దే ప్రివెంట్ ద మాన్సూన్స్ ఫ్రమ్ క్రాసింగ్ టు ద నార్త్. మనకి ఇండియాలో తెలుసు ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ అగ్రికల్చర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ వర్షాల మీద డిపెండ్ అవుతుంది. అదే ఈ హిమాలయాస్ కనుక లేవు అనుకుంటే ఈ సైక్లోన్స్ కానీ వర్షాలు కానీ ఆ హిమాలయాస్ దాటి వేరే సైడ్ వెళ్ళిపోయేవి అన్నమాట. అటు పైకి టిబెట్ సైడ్, అటు పైకి కజాకస్తాన్ వైపు, చైనా వైపు వెళ్ళిపోయాయి. సో ఇది ఉంది కాబట్టి, హిమాలయాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఇక్కడిక్కడే తిరుగుతాడు అంటే ఇండియాలోనే ఉంటున్నాయి. సో అది వన్ ఆఫ్ ద ముఖ్యమైన కారణం. అట్ ద సేమ్ టైం హిమాలయాస్ నుంచే కదా పెరీనియల్ రివర్స్ వస్తున్నాయి. పెరీనియల్ రివర్స్ అంటే 365 రోజులు ఫ్లో అవుతూనే ఉంటాయి, వాటిని పెరీనియల్ రివర్స్ అంటాం. వాటి నుంచే కదా గంగా, యమున వస్తున్నాయి, మళ్ళీ వాటి నుంచే కదా మనకి మళ్ళీ పంటలు పండుతాయి, లేకపోతే మళ్ళీ డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ చేసుకుంటాం. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, అలాగే ఇంకొకసారి హిమాలయాస్ గురించి చూసుకుందాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ ఇండియా లైజ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హిమాలయన్ మౌంటైన్ హ్యావ్ ప్రూవ్ టు బి ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, హిమాలయాస్ మనకి చాలా ఇంపార్టెంట్, అన్నిటికీ అదే కారణం అంటున్నారు. ప్రొవైడ్స్ ప్రొటెక్షన్, కరెక్టే. ఇన్ ఫారెన్ ఇన్వేడర్స్ నుంచి కానివ్వండి, ఎవరితోటైనా కానివ్వండి, ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంక్రీజ్ ద ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్, అంటే మట్టిని బాగా చేస్తాయి. మట్టిని ఎలా బాగా చేస్తాయి? రివర్స్, మన గంగా రివర్ ఉంది కదా, గంగా, యమున, ఇవన్నీ అక్కడి నుంచి పారడం ద్వారా అక్కడ ఉన్న మట్టి బాగవుతుంది. అట్ ద సేమ్ టైం అబవ్ ఆల్ ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్ ఇట్స్ పీపుల్ ఫ్రమ్ పియర్సింగ్ కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే చల్లటి గాలులని ఆపేస్తుంది. ఓకే, హిమాలయాస్ యాక్ట్ యాజ్ ఎ మైటీ డివిజన్. ద మాయిశ్చర్ లేడెన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ అబ్స్ట్రక్టెడ్ బై దిస్ హై మౌంటైన్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి ఆ మాయిశ్చర్ని ఇక్కడే ఆపేస్తుంది అన్నమాట, అంటే హిమాలయాస్కి కిందిగా ఆపేస్తుంది. సో ఇలా వస్తుంది, సపోజ్ ఇవి హిమాలయాలు అనుకోండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక్కడ కేరళలో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా 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 వెళ్తుంటాయి కదా, ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా వెళ్ళిపోతాయి. ఈ సౌత్ ఈ మౌంటైన్స్ ఆపేస్తుంది అన్నమాట, ఆపేసి ఇక్కడే ఉండేలాగా చేస్తుంది ఈ మాయిశ్చర్ని. సో దిస్ రెయిన్ఫాల్ హెల్ప్స్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, ద ఎక్స్ట్రీమ్ కోల్డ్ విండ్ బ్లోయింగ్ అవుట్ ఫ్రమ్ ద సెంట్రల్ ఏషియా ఇన్ వింటర్ కెనాట్ రీచ్ ఇండియా బికాస్ పొజిషన్ ఆఫ్ హిమాలయాస్ ఆన్ ద నార్థన్ బార్డర్. ఓకే, ఈ పై నుంచి అంటే హిమాలయాలు అనుకుంటే, ఇండియన్ నార్త్ బార్డర్ అనుకుంటే, ఈ పై నుంచి ఎక్స్ట్రీమ్ కూల్ విండ్స్ వస్తాయన్నమాట, వాటిని కూడా ఈ హిమాలయాలు ఆపేసి మనకి మరీ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కాకుండా చూసుకుంటుంది అన్నమాట. ఓకే నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ ద ఓల్డెస్ట్ అకార్డింగ్ టు జియోలాజికల్ హిస్టరీ? ఏది అన్నిటికన్నా పాత మౌంటైన్స్ అని అడుగుతున్నారు. ఇది కూడా మనం ఆల్రెడీ చేసుకున్నాము, అరావలి రేంజెస్ అన్నిటికన్నా పాత మౌంటైన్స్. ఓకే చూడండి, అకార్డింగ్ టు జియోగ్రఫికల్ హిస్టరీ విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా? అరావలి, ఇవే. ద అరావలి రేంజ్ ఎన్ ఎరోడెడ్ స్టబ్ ఆఫ్ ఏన్షియంట్ మౌంటైన్స్, అంటే ఇంతకుముందు ఇవి ఇంకా సపోజ్ ఇంకా పెద్దగా ఉండేదంట, ప్రస్తుతానికి మాత్రం ఎరోడ్ అయిపోయి ఇలా అయ్యాయంట. సో ఇంత పార్ట్ పోయిందట. ఓకే,
ఈజ్ ద ఓల్డెస్ట్ రేంజ్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. ఫోల్డ్ మౌంటైన్స్. ద న్యాచురల్ హిస్టరీ ఆఫ్ అరావాలి రేంజ్ డేట్స్ బ్యాక్ టు టైమ్స్ వెన్ ద ఇండియన్ ప్లేట్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద యురేషియన్ ప్లేట్ బై అన్ ఓషన్. మనం ఈ వీడియో స్టార్టింగ్లో చూసుకున్నాం కదా, ఒక వీడియో ఒక ఇండియా కింద ఉంది అని, దాని గురించి కూడా మనం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. సో అప్పటి నుంచి కూడా అరావలీస్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్. ద గారో ఖాసీ జైంటియా హిల్స్ వెర్ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ ఏజ్ యాజ్ ఆఫ్. ఓకే, సో గారో ఖాసీ జైంటియా హిల్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే నార్త్ ఈస్ట్లో ఉంటాయి, మేఘాలయ దగ్గర. ఇవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి, ఏ టైంకి ఫామ్ అయ్యాయి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మాల్వా ప్లాటు ఫామ్ అయ్యేటప్పుడు ఈ మూడు కొండలు కూడా ఫామ్ అయ్యాయి అన్నమాట. సో ఇదొక ఫ్యాక్చువల్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి మాల్వా ప్లాటు. ఓకే, నెక్స్ట్. ద పెనిన్సులర్ ప్లాటు ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్స్ అప్ టు. ఓకే, పెనిన్సులర్ ప్లాటు తెలుసు కదా, ఆ పెనిన్సులర్ ప్లాటు ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. సో రఫ్గా చూసుకుంటే చూడండి, రఫ్గా ఇది మన ఇండియా అనుకుంటే పెనిన్సులర్ ప్లాటు. సో ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాటునే అన్నమాట, ఈ పార్ట్ అంతా కూడా. ఈ పార్ట్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే మేఘాలయ హిల్స్ దాకా ఉంటుంది అన్నమాట పెనిన్సులర్ ప్లాటు. అంటే ఈ పార్ట్ వరకు మన పెనిన్సులర్ ప్లాటునే ఉంటుంది. సో దీని అంతటిని కూడా పెనిన్సులర్ ప్లాటు అంటారు. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి మేఘాలయ హిల్స్. ఓకే, మేఘాలయ హిల్స్ అంటే మళ్ళీ ఇందాకే మాట్లాడుకున్నాం కదా గారో ఖాసీ జైంతియా హిల్స్, వాటిల్లో వాటి వరకు ఇక్కడ దాకా మన పెనిన్సులర్ ప్లాటూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద అరేబియన్ సీ? ఓకే, అరేబియా సముద్రంలో ఉన్న ఇండియన్ ఐలాండ్స్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇది కూడా మాట్లాడుకున్నదే, కొంచెం తిప్పి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి దే ఆర్ ఆల్ ఆఫ్ కోరల్ ఒరిజిన్. కోరల్, మనం కోరల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కోరల్ రీఫ్స్ అని. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో బేసిక్గా కోరల్ రీఫ్స్ అన్నమాట. కోరల్ రీఫ్స్ అంటే ఇలా ఉంటాయి, సముద్రం లోపల కలర్ఫుల్గా, చాలా చాలా కలర్ఫుల్గా, మన ఈకోసిస్టమ్కి ఎంతో ఉపయోగమైన లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట ఇవి, సిస్టమ్స్. ఓకే, చూసుకుంటే కోరల్ ఈజ్ బేసికల్లీ ఏ లివింగ్ ఆర్గానిజం. సో ఇదంతా ఒక లివింగ్ ఆర్గానిజం అన్నమాట, లివింగ్ ఆర్గానిజం. స్మాల్ ఆర్గానిజమ్స్ నోన్ యాజ్ పాలిప్స్. పాలిప్స్ సెక్రీట్ ఎ క్యాల్కేరియస్ మెటీరియల్ విచ్ ఆన్ అగ్రిగేషన్ గివ్స్ రైస్ టు కోరల్ రీఫ్స్. ఓకే, పాలిప్స్ అనే ఒక చిన్న ఆర్గానిజం ఉంటుందన్నమాట. పాలిప్స్ దాని స్కెలిటన్ కాల్షియం కార్బోనేట్తో ఉంటుందన్నమాట. కాల్షియం కార్బోనేట్తో ఉండి ఒక చిన్న స్కెలిటన్ అనుకోండి, ఇది స్కెలిటన్ అనుకోండి, ఆ ఒక్క పాలిప్తో ఇది ఒక స్కెలిటన్ అయితే, ఇక డిఫరెంట్ స్కెలిటన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఇలా 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 అయ్యి అప్పుడు ఒక కోరల్ రీఫ్ అవుతుందన్నమాట. ఓకే, కోరల్ రీఫ్ యొక్క స్కెలిటన్స్ యొక్క మెటీరియల్ అంటే ఔటర్ మెటీరియల్ దేంతో ఉంటుంది అంటే కాల్షియం కార్బోనేట్. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ద స్ట్రక్చర్స్ హెన్స్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కాలనైజ్డ్ బై ద ఆల్గే నోన్ యాజ్ జూగ్జాంథలే. ఓకే, సో ఈ కోరల్ రీఫ్స్ మీద జూగ్జాంథలే అనే ఒక ఆల్గే మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ స్ట్రక్చర్స్ మీద జూగ్జాంథలే అనే ఆల్గే మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది ఇక్కడంతా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దెమ్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ ఆర్గానిజం ఇన్హిబిట్ ద క్యాల్కేరియస్ అగ్రిగేషన్స్ అండ్ సబ్సీక్వెంట్ డిపాజిషన్స్ ఆఫ్ క్యాల్కేరియస్ మెటీరియల్ అండ్ అదర్ డెబ్రీస్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ స్ట్రక్చర్స్ నోన్ యాజ్ కోరల్ రీఫ్స్. ఓకే, సో బేసిక్గా పాలిప్స్ యొక్క స్కెలిటన్స్
దాని మీద కాల్షియం కార్బోనేట్తో ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఉంటాయి. దాని మీద జూగ్జాంతలే అనే ఆల్గే మొత్తం వచ్చేస్తుంది. దాని మీద రకరకాల ఆర్గానిజమ్స్ కూడా వచ్చేసి ఫామ్ అయితే అప్పుడు అది కోరల్ రీఫ్ అంటారన్నమాట. ఓకే, కోరల్ రీఫ్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇదన్నమాట. నెక్స్ట్, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ద మ్యాటర్ ఆఫ్. ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కంటిన్యూటీ అన్నమాట. ఓకే, చూడండి, లెఫ్ట్ సైడ్లో వెస్టర్న్ ఘాట్స్ దాదాపు కంటిన్యూస్గా ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ చూడండి, ఇక్కడి నుంచి మొదలయ్యి అవి కూడా ఇలా వస్తాయి, ఇక్కడ గ్యాపు, మళ్ళీ ఇక్కడ గ్యాపు, ఈ మధ్య మధ్యలో చాలా గ్యాప్స్, ఇక్కడ గ్యాపు, ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాపు. ఈ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కలిసేదాకా అంటే ఈ పార్ట్లో కలుస్తాయి, ఈ ఈస్టర్న్ ఘాట్స్ మాత్రం చాలా చాలా గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద నీల్గిరీస్ ఆర్ పార్ట్ ఆఫ్. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా నీల్గిరి వెస్టర్న్ ఘాట్స్ గురించి. సో నీల్గిరీస్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ యొక్క భాగం అన్నమాట. అంటే నీల్గిరి ఇక్కడ ఉంటుంది అట్ ద బార్డర్ ఆఫ్ తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. ఈ ప్లేస్లో నీల్గిరీస్ ఉంటాయన్నమాట. అలాగే ఈ ప్లేస్లోనే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఇలా కలిసిపోతాయి ఈ ఈ ప్రాంతంలోనే. ఓకే, నీల్గిరి హిల్స్ దగ్గరనే కలిసిపోతాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెసివ్ డ్యాంప్నెస్ విత్ ఎ థిక్ గ్రోత్ ఫారెస్ట్ అండ్ ఎ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అన్నమాట. ఈ సాయిల్స్లో ఎక్సెసివ్ డ్యాంప్నెస్, థిక్ ఫారెస్ట్ అండ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఎక్కడ ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, ఎక్కడ ఉంటుంది అంటే తెరాయి సాయిల్స్లలో ఉంటుంది. ఈ తెరాయి అంటారు, తెరాయి అని కూడా అంటారు, అంటే TERAI కూడా కావచ్చు, లేకపోతే TARAI కూడా కావచ్చు. ఓకే, సో బేసిక్గా తెరాయి సాయిల్స్ గురించి తెలుసుకుందాం మనం. ఓకే, తెరాయి ఈజ్ అన్ ఇల్ డ్రెయిన్డ్ డ్యాంప్ మార్షీ అండ్ థిక్లీ ఫారెస్టెడ్ నారో ట్రాక్ 15 to 30 kilometers వైడ్ టు సౌత్ ఆఫ్ బాబర్ రన్నింగ్ ప్యారలల్ టు ఇట్. ఓకే, సో ఇల్ డ్రెయిన్డ్ అంటే తక్కువ, నదులు తక్కువగా పారే ఇల్ డ్రెయిన్డ్ అన్నమాట, అండ్ మార్షీ డ్యాంప్. ద అండర్గ్రౌండ్ స్ట్రీమ్స్ ఆఫ్ ద బాబర్ బెల్ట్ రీఎమర్జ్ ఇన్ దిస్ బెల్ట్ అన్నమాట. సో బాబర్ అండర్గ్రౌండ్ స్ట్రీమ్స్ ఆఫ్ బాబర్ అని ఒక టైప్ ఆఫ్ సాయిల్ అన్నమాట. ఆ సాయిల్ నుంచి, ఆ సాయిల్ కింద ఉండే అండర్గ్రౌండ్ స్ట్రీమ్స్ తెరాయిలో మళ్ళీ ఎరప్ట్ అవుతాయి. ఓకే, ఇట్ ఈస్ ఎ స్వాంపీ లోల్యాండ్ విత్ సిల్టీ సాయిల్స్. ఓకే, సాయిల్ సిల్టీగా ఉంటుందట. ద తెరాయి సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ నైట్రోజన్. చూడండి మళ్ళీ ఇంపార్టెంట్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్ మ్యాటర్ బట్ ఆర్ డెఫిషియంట్ ఇన్ ఫాస్ఫేట్. ఓకే, తెరాయి సాయిల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. దీస్ సాయిల్స్ ఆర్ జనరలీ కవర్డ్ బై టాయిల్ గ్రాసెస్ అండ్ ఫారెస్ట్ బట్ ఆర్ సూటబుల్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ క్రాప్స్ సచ్ యాజ్ వీట్, రైస్, షుగర్ కేన్, జూట్ ఎట్సెట్రా. ఓకే, కానీ పంటలు బాగా పండించుకోవచ్చు అంట. దిస్ థిక్లీ ఫారెస్టెడ్ రీజన్ ప్రొవైడ్స్ షెల్టర్ టు ఎ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఓకే, సో అది బేసిక్గా తెరాయి అంటే ఇక్కడ వాటర్ మళ్ళీ ఎమర్జ్ అవుతాయి, అండర్గ్రౌండ్లో ఉండే స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎమర్జ్ అవుతాయి. సో ఇక్కడ నైట్రోజన్ రిచ్ అన్నమాట, ఈ మట్టిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, అట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ కూడా చాలా ఉంటుంది. ఓకే, చాలు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. హిమాలయాస్లో డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి, కుమావ్, నేపాల్, పంజాబ్, అస్సాం. ఇవి ఏ నదుల మధ్యలో ఉన్నాయి అని అడుగుతున్నారన్నమాట. ఓకే, సో కుమావ్ హిమాలయాస్ వచ్చేసి సట్లజ్ అండ్ కాళీ నదుల మధ్యలో ఉంటాయన్నమాట. చూడండి, కుమావ్, ఈ ప్లేస్లో ఉండే వాటిని కుమావ్ హిమాలయాస్ అంటారు. ఇది ఎక్కడుంది? సట్లజ్ అండ్ కాళీ రివర్స్ మధ్యలో ఉంది. అలాగే నేపాల్ హిమాలయాస్ ఇక్కడ ఈ ఈ భాగంలో ఉంటాయి. నేపాల్ హిమాలయాలు కాళీ అండ్ కోసి రివర్స్ మధ్యలో ఉంటుందన్నమాట.
ఓకే. అలాగే సిక్కిం హిమాలయాస్, సిక్కిం హిమాలయాస్ కోసి అండ్ తీస్తా రివర్స్ మధ్యలో ఉంటాయి. అలాగే అస్సాం హిమాలయాస్ తీస్తా దిహంగ్ రివర్స్ మధ్యలో ఉంటాయి. పంజాబ్, పంజాబ్ హిమాలయాస్ వచ్చేసి ఇండస్ అండ్ సత్లజ్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్లలో ఈ పేర్లు కాకుండా, అంటే ఈ రివర్స్ కాకుండా వేరే రివర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అవి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే మనకి పంజాబ్ హిమాలయాలు అసలు ఎక్కడుంటాయో, ఆ దగ్గరలో చుట్టుపక్కల నదులేంటి, ఆ నదులు ఏ నదుల మధ్యలో నుంచి వెళ్తుంది, ఏ నదుల పక్క నుంచి వెళ్ళట్లేదు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ఈ సట్లజ్ బదులు ఇంకేదో ఇస్తుండొచ్చు, కోసి బదులు ఇంకేదో రావచ్చు. అంటే ఇంతకుముందు అలా వచ్చాయి, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో కూడా వచ్చాయి. సో మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని లొకేషన్స్ కరెక్ట్గా మనకు తెలుసుంటే ఇంకా బాగా ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ గంగా బియాండ్ ఫరక్కా వెన్ ఇట్ ఎంటర్స్ బంగ్లాదేశ్ ఇస్ నోన్ యాజ్. ఫరక్కా అంటే ఫరక్కా బ్యారేజ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫరక్కా బ్యారేజ్ గురించి, అది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ బ్యారేజ్ తర్వాత బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యాక గంగాని ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్. సో బంగ్లాదేశ్లో గంగాని పద్మ అని పిలుస్తారు. ఓకే, చూడండి మ్యాప్. గంగెస్ అంటే గంగా, ఇక్కడ ఫరక్కా బ్యారేజ్ ఉంటుంది. ఈ ఫరక్కా బ్యారేజ్ తర్వాత ఇలా బంగ్లాదేశ్లోకి ఒక స్ట్రీమ్ ఎంటర్ అవుతుంది. ఈ స్ట్రీమ్ని ఇక్కడ పద్మ అని పిలుస్తారన్నమాట. అలాగే బ్రహ్మపుత్ర కూడా వస్తుంది, బ్రహ్మపుత్రని జమున అని పిలుస్తారు. ఓకే, సో మనము జమునాకి యమునాకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. గంగాని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు, బ్రహ్మపుత్రాన్ని జమున అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ విండ్ ఎరోజన్ ఈజ్ కామన్ ఇన్. సో విండ్ ఎరోజన్ అంటే చూడండి, విండ్ ఎరోజన్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎరోజన్. ఓకే, విండ్ ఎరోజన్ ఈజ్ అ కామన్ ఫినామిన మోస్ట్లీ అకరింగ్ ఇన్ ఫ్లాట్ బేర్ ఏరియాస్, అంటే ఖాళీగా ఉన్న ప్రదేశాలలో విండ్ ఎరోజన్ ఎక్కువగా ఉంటుంది. డ్రై శాండీ సాయిల్స్ ఆర్ ఎనీవేర్ ద సాయిల్ ఈజ్ లూజ్, అంటే సాయిల్ అలా లూజ్గా ఉండి డ్రైగా ఉండే, ఫైన్లీ గ్రాన్యులేటెడ్ ఉంటే, అంటే ఫైన్గా అంటే ఇసుక ఇసుకగా ఉంటే అక్కడ విండ్ ఎరోజన్ ఎక్కువగా ఉంటుందంట. ఎందుకు అంటే చూద్దాం. చూడండి ఇదొక భూమి అనుకోండి, ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఓకే, కొన్ని చెట్లు ఉన్నాయి అనుకుందాం, ఇలా ఉంటుంది అనుకోండి, దీని వేర్లు ఇలా ఉంటాయి కదా. సో ఈ వేర్లు, చెట్టు యొక్క వేర్లు మట్టిని పట్టేసి ఉంటాయి. ఓకే, మట్టిని పట్టేసి ఉన్నప్పుడు అక్కడ గాలి వచ్చినా కానీ అంత మట్టి పోదు, కొంచెం మట్టి మాత్రమే వేస్ట్ అవుతుంది. అదే ఒక బేర్ ఏరియా ఉంది చూడండి, ఇలాంటి ఫోటోలో ఉన్న లాంటి ఏరియా, ఇక్కడ ఒక మొక్క లేదు, ఒకటి ఏమీ లేదు, జస్ట్ ఖాళీగా అలా ఉంది. గాలి వచ్చిందనుకోండి ఇసుక అంతా ఎగిరిపోతుంది, ఇలా ఇలా పైకి ఎగిరిపోతుంది. సో దీన్ని విండ్ ఎరోజన్ అంటారు. ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే డెజర్ట్ ఏరియాస్లలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పంచ్మరి ఈజ్ నియర్ ద హైయెస్ట్ పాయింట్ ఆన్ ద రేంజ్ ఆఫ్. సో పంచ్మరి ఎక్కడ ఉంటుంది అంటే, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాము, సత్పురాస్ రేంజ్ దగ్గర ఉంటుంది పంచ్మరి. చూడండి పంచ్మరి, ఇది పంచ్మరి, ఇది ఎక్కడుంది, సత్పురా పర్వతాల దగ్గర ఉంది. దీన్ని అక్కడ వాళ్ళు సత్పుడా అని కూడా అంటారు, సత్పుడా అని కూడా అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ రెయిన్ షాడో రీజియన్లో వర్షపాతం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో మనకు తెలుసు బేసిక్గా రెయిన్ షాడో రీజియన్ అంటే ఇలా కొండ ఉంటుంది, ఇలా మబ్బులు ఇలా వస్తుంటాయి, ఇలా వచ్చేసి ఇక్కడ ఈ కొండలకు తాకి ఇక్కడ వర్షం పడుతుందన్నమాట. సో ఈ భాగం ఏదైతే ఉందో, అంటే ఈ రైట్ సైడ్ భాగం ఏదైతే ఉందో దీన్ని రెయిన్ షాడో రీజియన్ అంటారు. రెయిన్ షాడో,
ఓకే. ఈ రెయిన్ షాడో రీజియన్ని, ఈ రెయిన్ షాడో రీజియన్లో ఆబ్వియస్లీ మబ్బులు ఇలా వస్తున్నాయి, ఇక్కడే తాకి ఇక్కడే పడిపోతున్నాయి, ఆబ్వియస్లీ ఇక్కడ వర్షం చాలా తక్కువ ఉంటుంది, అంతే కదా. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎలాంటి వర్షపాతం ఉంటుంది? ఆప్షన్ డి, స్కాంటీ అంటే చాలా తక్కువ, ఆర్ నో రెయిన్ఫాల్, అసలు వర్షమే ఉండకపోవచ్చు. ఉంటే అంటే చాలా తక్కువ వర్షం ఉండొచ్చు, లేకపోతే అసలుకే ఉండకపోవచ్చు. అది రెయిన్ షాడో రీజియన్ యొక్క క్యారెక్టరిస్టిక్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజియోగ్రాఫిక్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ జియోలాజికల్లీ ద ఓల్డెస్ట్? ఓకే, ఇండియాలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికన్నా పాతది ఏది అని అడుగుతున్నారు. హిమాలయాస్, ఇండస్ గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్, పెనిన్సులర్ ప్లాటూ, కోస్టల్ ప్లెయిన్స్. చూద్దాం, చూడండి, బేసిక్గా ఇండియా అనేది ఇక్కడ ఉండేది కాదన్నమాట, ఇక్కడ అసలుకు ఉండేదే కాదు. ఇది యురేషియన్ ప్లేట్ అంటారు, అంటే ఏషియా, ప్రస్తుతానికి ఏషియా అని అర్థం చేసుకోవచ్చు. ఇండియా అనేది 71 మిలియన్ ఇయర్స్ ఎగో, అంటే 71 మిలియన్ ఇయర్స్ ఎగోలో ఇండియా, చూడండి ఇది ఈక్వేటర్, ఇక్కడ కింద ఎక్కడో ఉండేది. దీన్ని ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అని కూడా అంటారు. ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా కూడా ఉంటుందన్నమాట ఆ ప్లేట్లో. ఈ ప్లేట్ ఎక్కడో ఇక్కడ ఉండేదన్నమాట. ఓకే, కాలక్రమేణా ఏమైందంటే ఇది ఇలా పైకి రావడం జరిగింది. ఆ ప్లేట్ టెక్టానిక్స్లో ఉంటుంది ఇది, ఫిజికల్ జియోగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్లో ఇది ఇలా పైకి రావడం జరిగింది అన్నమాట. ఈ ప్లేట్ మొత్తం, ఈ ప్లేట్ మొత్తం ఇలా వచ్చేసి ఇక్కడ యురేషియన్ ప్లేట్ అంటారు దీన్ని, ఈ యురేషియన్ ప్లేట్తో కొల్లైడ్ అయిందన్నమాట. అంటే యాక్సిడెంట్ అయింది అనుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే కొల్లైడ్ అయ్యి అప్పుడు ఇక్కడ హిమాలయాలు ఫామ్ అయ్యాయి అన్నమాట. ఆ కొల్లైడ్ అయిన ప్లేస్ దగ్గర హిమాలయ పర్వతాలు అక్కడ ఫామ్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పాలంటే పెనిన్సులర్ ప్లాటు అనుకున్నాం కదా, పెనిన్సులర్ ప్లాటు. సో ఈ పార్ట్ హిమాలయాల కన్నా ముందే ఉంది, అండ్ అది కూడా చాలా ఓల్డెస్ట్ రీజియన్ అన్నమాట. ఎంత ఓల్డెస్ట్ అంటే 71 మిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే, చూడండి, సో దేర్ఫోర్ పెనిన్సులర్ ప్లాటు అన్నిటికన్నా పాతది. ఓకే, అలాగే ఇందాక మాట్లాడుకున్నాం అన్నిటికన్నా పాత మౌంటైన్ రేంజెస్ ఏంటి అంటే అరావలి రేంజెస్. ఈ అరావలి రేంజెస్ కూడా హిమాలయన్ రేంజెస్ కన్నా ముందే, మన ఇండియన్ పార్ట్ ఎప్పుడైతే ఇక్కడ కింద ఉందో అప్పటి నుంచే కూడా ఈ అరావలి రేంజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, చలో నెక్స్ట్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఇండియా విత్ రిఫరెన్స్ టు గ్రీన్విచ్ మీన్ టైమ్? ఓకే, గ్రీన్విచ్ మీన్ టైంకి, ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఏంటి రిఫరెన్స్ అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, ఫస్ట్ బేసిక్గా చూద్దాం జిఎంటీ అంటే ఏంటి, ఐఎస్టీ అంటే ఏంటి. జిఎంటీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అండర్ 0° లాంగిట్యూడ్, 0° దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చేసి 82½ ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, జిఎంటీ అంటే వరల్డ్ కామన్ టైం, ఇది వరల్డ్ మొత్తానికి రిఫరెన్స్ అన్నమాట. అలాగే ఐఎస్టీ అంటే ఇండియాకి మాత్రమే, ఇండియన్కి రిఫరెన్స్ అన్నమాట. ద మెరీడియన్ అంటే లాంగిట్యూడ్, లాంగిట్యూడ్స్ని మెరీడియన్ అని కూడా అంటారు. మెరీడియన్ పాసెస్ త్రూ గ్రీన్విచ్ నియర్ లండన్, లండన్ దగ్గర గ్రీన్విచ్ అనే ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ మీదంగా ఈ 0° లాంగిట్యూడ్ లేదా మెరీడియన్ పాస్ అవుతుందన్నమాట. సో దేర్ఫోర్ దానికి గ్రీన్విచ్ మీన్ టైమ్ అని పేరు పెట్టారు. ఐఎస్టీ దగ్గరకు వచ్చేస్తే ఇట్ పాసెస్ త్రూ ద మిడిల్ ఆఫ్ ఇండియా నియర్ అలహాబాద్, అలహాబాద్ దగ్గర, అలహాబాద్లో కాదు, అలహాబాద్ని మధ్య పేరు మార్చేసి ప్రయాగ్రాజ్ అని కూడా పెట్టారు. సో ప్రయాగ్రాజ్ దగ్గర ఐఎస్టీ పాస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా క్వశ్చన్ ఏంటి, రిఫరెన్స్, ఈ రెండింటికి రిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు, ఐఎస్టీకి జిఎంటీకి. ఓకే, సో జిఎంటీ వచ్చేసి 0° లాంగిట్యూడ్, మన ఐఎస్టీ వచ్చేసి 82½ డిగ్రీ లాంగిట్యూడ్, అంటే 82½ డిగ్రీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. బేసిక్గా 82½ డిగ్రీస్ డిఫరెన్స్.
మనకు తెలుసు ఒక్క డిగ్రీ అంటే 4 మినిట్స్ టైం గ్యాప్ అన్నమాట, 4 మినిట్స్. అలాగే 82.5 ఇంటూ 4 అనుకోండి ఎంత, ఓకే 82.5 ఇంటూ 4 ఎంత అంటే 330 మినిట్స్. దీన్ని అవర్స్లోకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే 330 డివైడెడ్ బై 6 ఎంత అవుతుంది అంటే 5.5 అవర్స్ అవుతుందన్నమాట. ఓకే 330 డివైడెడ్ బై 6 ఎంత అవుతుంది, 5.5 అవర్స్. ఓకే సో 5.5 అవర్స్ డిఫరెన్స్ ఉంది. సో మరి 5.5 అవర్స్ స్లోవా 5.5 అవర్స్ ఫాస్టా అంటే మనకు తెలుసు సన్ ఈస్ట్ నుంచి రైజ్ అవుతుంది. ఈ గ్రీన్ విచ్ మీన్ టైం ఎక్కడో 0 డిగ్రీ దగ్గర ఇక్కడ ఉంది, 82.5 డిగ్రీ దగ్గర మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది. సన్ ఈస్ట్ నుంచి స్టార్ట్ రైజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తుంది, ఇక్కడ ఫస్ట్ సూర్యోదయం అయిపోతుంది. సో ఫస్ట్ ఉంది కాబట్టి మనము 5.5 అవర్స్ ఫాస్ట్ ఉంటామన్నమాట ఇక్కడ. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే నెక్స్ట్, ద సత్పురా రేంజ్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ 2 వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, దే ఆర్. చాలా సింపుల్, చూడండి ఇది సత్పురా, ఏ నదుల మధ్యలో ఉంది, ఇది నర్మదా, ఇది తాపి, తప్తి లేకపోతే. సో నర్మదా తప్తి మధ్యలో ఉండే పర్వతాలు ఏంటి అంటే సత్పురా పర్వతాలు. ఓకే నెక్స్ట్, ద సుందర్బన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ లూని బేసిన్, గోదావరి డెల్టా, గంగా డెల్టా, మహానది డెల్టా. సుందర్బన్స్ బేసిక్గా ఎక్కడ ఉంటాయి, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్లో ఉంటాయి. ఆ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ దగ్గర పారే నది ఏంటి, ఆబ్వియస్లీ గంగా డెల్టా. ఓకే చూడండి ఇది సుందర్బన్స్, ఇటు బంగ్లాదేశ్లో ఉంటాయి, ఇండియాలో కూడా ఉంటాయి. ఇక్కడ ఏ నది పారుతుంది, గంగా నది పారుతుంది. నెక్స్ట్, ద నర్మదా రివర్ ఆరిజినేట్స్ ఇన్, ఇది ఎస్సు. ఎక్కడ మనం ఇంతకుముందు సత్పురా అని తెలుసు, కాకపోతే ఇక్కడ ఆప్షన్స్లో ఇంకొంచెం ప్రిసైజ్గా అడిగాడనమాట సత్పురాలో ఎక్కడ అని అడుగుతున్నాడు. సో సత్పురాలో ఎక్కడ అంటే మైకాల్ రేంజ్లో ఫామ్ అవుతుంది అనమాట. ఓకే మైకాల్ రేంజ్లో నర్మదా రివర్ ఆరిజినేట్ అవుతుంది. ఓకే చూడండి మైకాల్ రేంజ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో మైకాల్ రేంజ్ ఇటు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఈ పార్ట్ దగ్గర నర్మదా ఫామ్ అవుతుంది, నర్మదా ఒరిజినేట్ అవుతుంది అనమాట. ఓకే చలో నెక్స్ట్, ద సెకండ్ లార్జెస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ పెనిన్సులర్ రివర్. సింపుల్గా చెప్పాలంటే పెనిన్సులర్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఏది అని అడుగుతున్నారు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఈస్ట్ ఫ్లోయింగ్ అని అడిగారు. ఓకే మనకు తెలుసు గోదావరి, కృష్ణ, కావేరి, మహానది ఇవన్నీ ఈస్ట్ ఫ్లోయింగే. చూసుకుంటే గంగా, గోదావరి వచ్చేసి 1450 కిలోమీటర్స్, కృష్ణ వచ్చేసి 1290 కిలోమీటర్స్. సో నర్మదా కూడా ఉంది కానీ ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో దేర్ ఫోర్ ఆబ్వియస్లీ కృష్ణ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఆప్షన్ బి. ఓకే నెక్స్ట్, ద హైయెస్ట్ పాయింట్ ఇన్ అరావలి రేంజెస్, వెరీ సింపుల్, గురుశిఖర్. తెలుసు కదా మనకి అరావలి రేంజెస్ ఇలా ఉంటాయి, ఇది రాజస్థాన్ కదా, ఇక్కడ దాకా ఉంటాయి, గుజరాత్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు న్యూఢిల్లీ దాకా ఉంటాయి. ఇక్కడ గురుశిఖర్ అన్నిటికన్నా హైయెస్ట్ పాయింట్ అన్నమాట. ఓకే, అహ్మదాబాద్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్. అహ్మదాబాద్ ఎక్కడ ఉంటుంది, అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటుంది. ఏ నది తీరాన ఉంటుంది అంటే చూడండి ఇది గుజరాత్, అహ్మదాబాద్ ఇక్కడుంది, ఇది ఎక్కడుంది అంటే సబర్మతి నది తీరాన అహ్మదాబాద్ ఉంది. ఓకే సో అహ్మదాబాదు, సబర్మతి నది ఇవి ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఓకే సో దీని గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్,
The glacier of the Nubra Valley, the longest one with a length of over 72 kilometers, is called the Dash Glacier. సింపుల్గా చెప్పాలి అంటే నూబ్రా వ్యాలీ అనే ప్రాంతము ఏ గ్లేషియర్లో ఉంది అనేది క్వశ్చన్. ఎక్కడ ఉంది అంటే సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉంటుంది అన్నమాట. సియాచిన్ గ్లేషియర్లో ఒక భాగంగా నూబ్రా వ్యాలీ ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఉంటుంది సియాచిన్ గ్లేషియర్. మూడు దేశాల మధ్యలో బార్డర్లో ఉంటుందన్నమాట. ఒకటి ఇండియా, ఒకటి పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది చైనా. సో ఈ మూడు దేశాల బార్డర్స్లో సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది, దాంట్లోనే నూబ్రా వ్యాలీ కూడా ఉంటుందన్నమాట. ఓకే, చలో నెక్స్ట్. నర్మదా అండ్ తాపి ఫ్లో ఇన్ టు ద, తెలుసు నర్మదా అండ్ తాపి ఎక్కడ ఫ్లో అవుతుంది, అరేబియా మహాసముద్రంలో ఫ్లో అవుతుంది. మరి అరేబియా మహాసముద్రం ఇక్కడ ఆప్షన్స్లో లేదు. ఏముంది అంటే గల్ఫ్ ఆఫ్ కంబాట్, పాక్ స్ట్రైట్, బే ఆఫ్ బెంగాల్, గల్ఫ్ ఆఫ్ కచ్. ఓకే, పాక్ స్ట్రైట్, బే ఆఫ్ బెంగాల్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. గల్ఫ్ ఆఫ్ కంబాట్, గల్ఫ్ ఆఫ్ కచ్, ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కన్ఫ్యూజ్ కాకూడదంటే మనకి కరెక్ట్ లొకేషన్స్ తెలియాలి. చూడండి, నర్మదా ఇక్కడ ఉంది ఈ లెఫ్ట్ సైడ్లో, తాపి ఇక్కడుంది. ఈ రెండు ఈ ప్రాంతంలో అరేబియన్ మహాసముద్రంలో కలిసిపోతున్నాయి. ఓకే, మరి ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఈ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ కంబాట్ అంటారు. ఇక్కడ పైన ఉండేదాన్ని గల్ఫ్ ఆఫ్ కచ్ అంటారు. ఓకే, అది నెక్స్ట్. శివసముద్రం వాటర్ ఫాల్స్ ఈజ్ ఆన్ ద రివర్ కావేరీ. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, కావేరీ నది మీద శివసముద్రం వాటర్ ఫాల్స్ ఉంటాయి. చూడండి, ఇది శివసముద్రం వాటర్ ఫాల్స్. ద ఫస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ టు ద నార్త్ ఆఫ్ గంగా ప్లెయిన్ ఈజ్. సో బేసిక్గా గంగా ప్లెయిన్కి పైన ఏది ఉంటుంది అంటే హిమాలయాస్లో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి కదా, శివాలిక్స్ అని, లోవర్ హిమాలయాస్ అని, గ్రేటర్ హిమాలయాస్ అని, లెస్సర్ హిమాలయ. సో గంగా ప్లెయిన్ ఎక్కడ ఉంటుంది, ఈ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని గంగా ప్లేన్ అంటారు. ఈ రెండు రెడ్ కలర్ లైన్స్ మధ్యలో దీనికి పైన ఫస్ట్ ఉన్న రేంజ్ ఏంటి అంటే శివాలిక్ రేంజ్. శివాలిక్, సింపుల్. ఓకే, నెక్స్ట్. కాల్ బైసాఖి ఆర్ నార్వెస్టర్స్ ఒరిజినేట్ ఇన్. కాల్ బైసాఖి నార్వెస్టర్స్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇవి కోల్కట్టా వెస్ట్ బెంగాల్ రీజియన్లో తుఫానులాగా తీసుకొస్తాయన్నమాట. తుఫాన్లాగా, తుఫాన్లని కాల్ బైసాఖి నార్వెస్టర్స్ అంటారు. మరి ఇవి ఎక్కడ ఒరిజినేట్ అవుతున్నాయి అంటే ఛోటా నాగ్పూర్ ప్లాటూ దగ్గర ఒరిజినేట్ అవుతాయన్నమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఆల్మోస్ట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ బిగినింగ్. ఓకే, ఇక్కడ నదులు ఇచ్చాడు, దాదాపు ఒకే దగ్గర స్టార్ట్ అవుతాయి ఈ నదులు, ఏ నదులు అని అడుగుతున్నారు. చూడండి, సో ఇది బ్రహ్మపుత్ర ఇక్కడుంది, ఇండస్, ఇండస్ ఇక్కడుంది. ఓకే, ఈ రెండు దాదాపు ఒకే దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ అంటే మానసరోవర్ గ్లేషియర్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. బ్రహ్మపుత్ర వచ్చేసి ఈస్ట్ ఫ్లో అవుతుంది, ఇండస్ వచ్చేసి వెస్ట్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఓకే, ఇది సో ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ మేక్ ఎన్ ఎస్చరీ. మనం ఎస్చరీ గురించి మాట్లాడుకున్నాము, సో ఈరోజు ఎస్చరీ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఓకే, బేసిక్గా చూడండి డెల్టా అండ్ ఎస్చరీకి డిఫరెన్సెస్. ఓకే, డెల్టా గురించి చూద్దాం. ద ట్రయాంగులర్ డిపాజిట్స్ మేడ్ బై ద రివర్స్ అట్ ద మౌత్ ఫార్మ్ డెల్టా. అంటే ఇప్పుడు ఒక నది ఇలా పారుతుంది కదా, ఇది సముద్రం అనుకోండి, ఈ పార్ట్కి వచ్చేసరికి ఇలా 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 డిఫరెంట్గా ఇలా అయిపోతుంది అన్నమాట, ఇలా వేరువేరుగా అయిపోతుంది. సో ఈ ట్రయాంగులర్ పార్ట్ని డెల్టా అంటారు. ఓకే, ఎస్చరీ గురించి చూద్దాం. షార్ప్ ఎడ్జ్డ్ మౌత్ ఆఫ్ రివర్స్ డివైడ్ ఆఫ్ ఎనీ డిపాజిట్స్. షార్ప్ ఎడ్జ్డ్ అంటే ఇలా ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ కాదన్నమాట, ఇలా వచ్చేసి ఇలా పడిపోతుంది, ఇలా సముద్రంలో కలిసిపోతుంది. సో దీన్ని ఎస్చరీ అంటారు. అలాగే
డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ లో టైడ్స్, అంటే టైడ్స్ అక్కడ తక్కువ ఉంటే అక్కడ డెల్టాస్ ఫామ్ అవుతుంటాయి అన్నమాట. అదే రీజన్స్ ఆఫ్ హై టైడ్స్ అండ్ రిఫ్ట్ వ్యాలీస్ విట్నెస్ ఎస్చరీస్. ఇక్కడ హై టైడ్స్ ఉండదు. ఎస్చరీస్ బేసిక్గా ఎక్కడుంటాయి, వెస్ట్ కోస్ట్ దగ్గర ఎస్చరీస్ ఫామ్ అవుతాయి. అంటే ఈ సైడ్లో మొత్తం ఎస్చరీస్ ఉంటాయి, ఈ సైడ్లో మొత్తం డెల్టాస్ ఉంటాయి అన్నమాట. ఓకే, డెల్టాస్ ఆర్ ఫర్టైల్ ల్యాండ్స్, తెలుసు కదా. నదులు డిఫరెంట్ డిఫరెంట్ సిల్ట్స్ని తీసుకొస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ని తీసుకొని వస్తాయి, తీసుకొని వచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటాయి. ఈ ప్లేస్లో, ఈ ట్రయాంగులర్ ప్లేస్లో డిపాజిట్ చేస్తూ ఉంటాయి. సో దేర్ఫోర్ ఆ సిల్ట్, ఆ సెడిమెంట్స్ వల్ల ఇక్కడ భూమి చాలా ఫర్టైల్గా అవుతుంది అన్నమాట. ఎస్చరీస్ డో నాట్ హ్యావ్ ఎనీ ఫర్టైల్ ల్యాండ్స్, వీటికి ఆ ఫర్టైల్ ల్యాండ్స్ అట్లేముండవు. ఓకే, గంగా అండ్ బ్రహ్మపుత్ర, కృష్ణా కావేరి, మహానది ఫామ్ డెల్టా, ఈస్ట్ ఫ్లోయింగ్, ఇవన్నీ ఈస్ట్ ఫ్లోయింగే, డెల్టా ఫామ్ అవుతాయి. నర్మదా అండ్ తాపి ఫామ్ ఎస్చరీస్, వెస్ట్ ఫ్లోయింగ్, ఎస్చరీస్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ద రివర్ దామోదర్ ఎండ్స్ ఇన్, సో ఈ దామోదర్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని అడుగుతున్నారు. చూడండి, దామోదర్, ఇది దామోదర్, ఇది వెళ్ళి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇలా వెళ్ళి ఇక్కడ, ఇదేంటి నది, హూగ్లీ నది. సో హూగ్లీ నదిలో ఎండ్ అవుతుంది అన్నమాట. సో రివర్ హూగ్లీ, దామోదర్ ఎండ్స్ ఇన్ హూగ్లీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ ద పెనిన్సులా, మళ్ళీ వెరీ వెరీ సింపుల్, తాపి, నర్మదా, ఇది వెస్ట్ మనకు తెలుసు, మహానది ఇది ఈస్ట్. సో దేర్ఫోర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చూడండి మ్యాప్, తాపి, నర్మదా వెస్ట్కి వెళ్తున్నాయి, మహానది ఈస్ట్కి వస్తుంది, ఇది ఈస్ట్, ఇక్కడ వెస్ట్. ఓకే, నెక్స్ట్, ద యంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా ఆరిజినేట్ ఫ్రమ్, మనం ఇందాకే మాట్లాడుకున్నాము డెక్కన్ ప్లాటూ కానీ వెస్ట్రన్ ఘాట్స్ కానీ ఈస్టర్న్ ఘాట్స్ కానీ ఇవి ఇండియన్ పెనిన్సులర్లో ఉంటుంది, ఇండియన్ పెనిన్సులర్ అన్నిటికన్నా పాత భూభాగము. సో దేర్ఫోర్ హిమాలయాసే కొత్త భూభాగాలు, ఇక రివర్స్ కూడా హిమాలయాస్ నుంచి ఆరిజినేట్ అయ్యే రివర్సే యంగ్ రివర్స్ అన్నమాట. ఓకే, చూడండి ఈ యంగ్ స్ట్రీమ్స్కి మెచ్యూర్ స్ట్రీమ్కి కొంచెం ఏంటో చూద్దాం. యంగ్ స్ట్రీమ్స్ ఏంటంటే వి షేప్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇది కొండ కదా, ఇది ఎలా ఉంది, వి షేప్లో ఉంది కదా, ఈ పార్ట్ ఇక్కడి నుంచి ఇలా పారుతాయి అన్నమాట. ఎరోడ్స్ అవే అట్ ద బెడ్ మోర్ దాన్ సైడ్స్, అంటే మళ్ళీ ఇలా పారుతుంది కదా, ఇలా పారుతుంటే ఈ కింద, ఈ నీళ్ళ కింద ఉండే భాగాన్ని బాగా ఎరోడ్ చేసేస్తుంది అన్నమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్స్, ర్యాపిడ్స్ కామన్, అంటే వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ ట్రిబ్యూటరీస్ ఉంటాయి అన్నమాట యంగ్ స్ట్రీమ్స్కి. అలాగే మెచ్యూర్ స్ట్రీమ్స్ గురించి చూద్దాం. ఫ్లోస్ వెరీ స్లోలీ త్రూ ఎ వెరీ లార్జ్ బ్రాడ్ అండ్ ఫ్లాట్ ఫ్లడ్ ప్లేన్, మెల్లగా పారుతుంది అన్నమాట, అంటే వెన్ కంపేర్డ్ టు యంగ్ స్ట్రీమ్స్. ది స్ట్రీమ్స్ ఓన్లీ ఎరోడ్స్ ద సైడ్ ఆఫ్ ద స్ట్రీమ్. సో ఈ యంగ్ స్ట్రీమ్స్ ఏంటి, నీళ్ళ కింద ఎరోడ్ చేస్తాయి కదా, ఇది మాత్రం ఇలా సైడ్స్కి ఎరోడ్ చేస్తాయి. సపోజ్ ఇది ఒక పార్ట్ అనుకోండి, ఈ భాగాన్ని ఎరోడ్ చేస్తూ వెళ్ళిపోతాయి, ఈ భాగాన్ని ఎరోడ్ చేస్తూ వెళ్ళిపోతాయి. వెరీ లార్జ్ మియాండర్స్ ఫామ్, మియాండర్స్ అంటే ఇప్పుడు నది ఇలా వెళ్తుంది అనుకోండి, ఇలా ఒక కట్ తీసుకుంటే దీన్ని మియాండర్ అంటారు. ఓకే, ఇలా ఒక కట్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్తుంది అనుకోండి, ఈ కట్ని మియాండర్ అంటారన్నమాట. సో మియాండర్ ఎ కర్వ్ ఫార్మ్డ్ ఫ్రమ్ వాటర్ ఎరోడింగ్ వన్ సైడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఫాస్టర్ దాన్ అదర్ సైడ్. ఓకే, ఇక్కడ కూడా ఈ సైడ్లో ఎక్కువ ఎరోడ్ అయింది కాబట్టి ఇలా వెళ్ళింది, ఈ సైడ్లో తక్కువ ఎరోడ్ అయింది. ఓకే, ఇది దీన్ని మియాండర్స్ అంటారు. ద సోర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఈజ్, బ్రహ్మపుత్ర సోర్స్ ఎక్కడ అంటే ఇందాక మాట్లాడుకున్నాం, ఎ గ్లేషియర్ నియర్ మానసరోవర్ లేక్, మానసరోవరం దగ్గర ఒక గ్లేషియర్లో దీని సోర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ డివైడ్స్ ద డెక్కన్ టేబుల్ ల్యాండ్ ఫ్రమ్ సెంట్రల్ హైలాండ్ ఇన్ ద నార్థన్ ఇండియా. ఓకే,
డెక్కన్ టేబుల్ ల్యాండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే పెనిన్సులర్ ఇండియా, ఏ నది డివైడ్ చేస్తుంది అని క్వశ్చన్. చాలా సింపుల్. సో బేసిక్గా ఇది ఇండియా కదా. కృష్ణ, కృష్ణ ఎక్కడ ఉంటుంది? ఇలా ఇలా ఉంటుంది. గోదావరి ఎక్కడ ఉంటుంది? ఇలా ఉంటుంది. నర్మద ఇలా ఉంటుంది. చంబల్ ఇలా ఉంటుంది. మరి పెనిన్సులర్ ఇండియాని ఏది డివైడ్ చేస్తుంది అప్రాక్సిమేట్గా అంటే నర్మద, నర్మద డివైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పెనిన్సులర్ రివర్స్? పెనిన్సులర్ రివర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. ఇక్కడ మళ్ళీ హిమాలయన్ రివర్స్కి పెనిన్సులర్ రివర్స్కి డిఫరెన్స్ చూద్దాం. హిమాలయన్ మౌంటైన్ కవర్డ్ విత్ గ్లేషియర్స్, ఆరిజిన్ ఎక్కడ అంటే హిమాలయాలలో ఉన్న గ్లేషియర్స్లో ఆరిజిన్. మరి దీని ఆరిజిన్ ఎక్కడ అంటే పెనిన్సులర్ ప్లాటూలో సెంట్రల్ హైలాండ్స్. నెక్స్ట్, బేసిన్ సైజ్. దీస్ రివర్స్ హ్యావ్ వెరీ లార్జ్ బేసిన్స్ అండ్ క్యాచ్మెంట్ ఏరియాస్. స్మాల్ బేసిన్స్ అండ్ క్యాచ్మెంట్ ఏరియాస్ వీటితో కంపేర్ చేస్తే. ఓకే, యాంటీసీడెంట్ అండ్ కాన్సిక్వెంట్ లీడింగ్ టు డెండ్రిటిక్ ప్యాటర్న్ ఇన్ ప్లెయిన్స్, అంటే ఎలా పారడం, నదులు పారడాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటారు, అది ఈ ప్యాటర్న్స్ అన్నమాట. ఇదేంటి? సూపర్ ఇంపోజ్డ్ రిజ్యూవినేటెడ్ ట్రెల్లిస్ రేడియల్ రెక్టాంగ్యులర్, ఇది పారడం. ఓకే, వ్యాలీస్. ద హిమాలయన్ రివర్స్ ఫ్లో త్రూ స్టీప్ సైడెడ్ వీ షేప్డ్ వ్యాలీస్. ఇందాక మాట్లాడుకున్నాం కదా హిమాలయన్ రివర్స్ యంగ్ రివర్స్ వీ షేప్ వ్యాలీస్ ఫామ్ చేస్తాయి అని. పెనిన్సులర్ రివర్స్, దీస్ ఫ్లో ఇన్ కంపారిటివ్లీ షాలో వ్యాలీస్. ఓకే, దీస్ ఆర్ మోర్ ఆర్ లెస్ గ్రేడెడ్ వ్యాలీస్, అంటే ఓ మోస్తాదుగా ఉంటాయి, మరీ వీ షేప్లో మాత్రం ఫామ్ కాదు. ద రివర్స్ హ్యావ్ లిటిల్ ఎరోజనల్ యాక్టివిటీస్ టు పర్ఫామ్, చాలా తక్కువ ఎరోజన్ ఉంటుంది. వాటర్ ఫ్లో పెరీనియల్ 365 డేస్ ఉంటుంది, ఎందుకంటే ఈ గ్లేషియర్ నుంచి వస్తుంటాయి అన్నమాట, గ్లేషియర్ నుంచి నీళ్ళన్నీ కరిగి ఇలా పారుతుంటాయి. పెనిన్సులర్ వచ్చేసి సీజనల్, అప్పుడప్పుడే వర్షాలు ఎప్పుడైతే పడతాయో, వర్షాలు కూడా బాగా పడితే అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటాయి. అలాగే స్టేజ్, దీస్ రివర్స్ ఫ్లో అక్రాస్ ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఆర్ స్టిల్ ఇన్ యూత్ఫుల్ స్టేజ్. యంగ్, ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా యంగ్ అన్నమాట. దీస్ రివర్స్ హ్యావ్ బీన్ ఫ్లోయింగ్ ఇన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లాటూస్, మనం మాట్లాడుకున్నాం ఓల్డ్ షీల్డ్స్ అండ్ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్ దేర్ బేస్ లెవెల్స్ ఆఫ్ ఎరోజన్, అంటే మెచ్యూర్ ఆర్ ఓల్డ్ ఓల్డ్ రివర్స్ అన్నమాట. మియాండర్స్, ఇందాక మాట్లాడుకున్నాం. వెన్ దీస్ రివర్స్ ఎంటర్ ప్లెయిన్స్ దెర్ ఈస్ సడన్ రిడక్షన్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, హిమాలయాల నుంచి ఇటు గంగా ప్లెయిన్స్ ఉంటాయి కదా, గాంగెటిక్ ప్లెయిన్స్, ఆ ఏరియాలోకి ఎంటర్ కాగానే స్పీడ్ చాలా తక్కువైపోతుంది. అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ దీస్ రివర్స్ ఫార్మ్ మియాండర్స్ అండ్ ఆఫన్ షిఫ్ట్ దేర్ బెడ్స్, మియాండర్స్ ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ద హార్డ్ రాక్ సర్ఫేస్ అండ్ నాన్ అలోవియల్ క్యారెక్టర్ ఆఫ్ ప్లాటూ పర్మిట్స్ లిటిల్ స్కోప్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ మియాండర్స్. ఇక్కడ భూమి ఎక్కువ రాక్స్తో ఉంటుంది కాబట్టి మియాండర్ ఫామ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉండదు. సో ద రివర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాటూ హ్యావ్ మోర్ ఆర్ లెస్ స్ట్రేట్ కోర్సెస్, దాదాపు స్ట్రేట్గా ఉంటాయి. ఓకే, డెల్టా ఫార్మేషన్ అండ్ ఎస్చరీస్, దీస్ రివర్స్ మేక్ ఓన్లీ డెల్టాస్, ఓన్లీ డెల్టాస్ మాత్రమే. ద సుందర్బన్ డెల్టా ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్దది సుందర్బన్ డెల్టా. దీస్ రివర్స్ మేక్ డెల్టాస్ కృష్ణ కావేరి గోదావరి అండ్ ఎస్చరీస్ లైక్ నర్మదా తాపి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈస్ట్కి ఫ్లో అయ్యేవి డెల్టాస్ ఫామ్ అవుతాయి, వెస్ట్కి ఫ్లో అయ్యేవి ఎస్చరీస్ ఫామ్ అవుతాయి. ఓకే, సింపుల్. సో దేర్ఫోర్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ బి, మియాండరింగ్ టెండెన్సీ ఆఫన్ షిఫ్ట్స్ దేర్ బెడ్స్. సో హిమాలయన్ రివర్స్ మియాండర్గా అవుతాయి, ఎక్కువ మియాండర్ అయ్యి ఇలా ఇలా కట్ అయ్యి ఇలా పారాల్సింది ఏ ఇటో లేకపోతే ఇటో ఇటో పోతుందన్నమాట అది. నెక్స్ట్, ద రైట్ గంగా ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద ప్లెయిన్ డో నాట్ ఇంక్లూడ్. అగో ఇక్కడ ఏమడిగారు, ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా ఉపనదులు, దాంట్లో రైట్ ఉంటాయి లెఫ్ట్ ఉంటాయి అన్నమాట, చూద్దాం.
చూడండి, ఇది గంగ. గంగ ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో రైట్ లెఫ్ట్ ఏంటంటే, మనం ఒకవేళ ఈ డైరెక్షన్లో వెళ్తే మనకు రైట్ ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ ఏ ఇటు సైడ్ ఏ నదులు అయితే కలుస్తాయో వీటిని రైట్ ట్రిబ్యూటరీస్ అంటారు, అలాగే ఇటు సైడ్ నుంచి ఏ నదులు అయితే కలుస్తాయో వీటిని లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారన్నమాట. సో దేర్ఫోర్ ఇక్కడ ఏమడుగుతున్నారు, అలకనంద యమున సాన్ టన్స్. ఓకే, యమున రైట్లోనే కలుస్తుంది, టాన్స్ ఇక్కడే రైట్లోనే కలుస్తుంది, సాన్ రైట్లోనే కలుస్తుంది, మరి అలకనంద ఇక్కడ లెఫ్ట్లో కలుస్తుంది అన్నమాట. సో దేర్ఫోర్ అలకనంద రైట్ ఆన్సర్ అన్నమాట. సో మనకి ఇది కూడా తెలిసి ఉండాలి, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తాపి వీటి ట్రిబ్యూటరీస్ ఏంటివి, అవి ఎట్ సైడ్లో ఉన్నాయి, ఎట్ సైడ్ నుంచి కలుస్తున్నాయి, రైటా లెఫ్టా, ఇది కూడా తెలియాలి మనకి. మోస్ట్ రివర్స్ ఫ్లోయింగ్ వెస్ట్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఘాట్స్ డూ నాట్ ఫార్మ్ డెల్టాస్ బికాస్, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ హై గ్రేడియంట్ ఉంటుంది అన్నమాట వెస్ట్ సైడ్లో, ఈ పార్ట్లో గ్రేడియంట్ అంటే హైట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దేర్ఫోర్ ఇక్కడ తక్కువ స్పేస్లో పారుతాయి అన్నమాట. ఓకే, అదే ఇట్ సైడ్ అనుకోండి, ఇలా 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 రకరకాలుగా ట్రావెల్ చేసి ఇక్కడ ఉన్న సెడిమెంట్స్ని అన్నిటినీ క్యారీ చేసి ఇక్కడ డెల్టాస్ ఫామ్ చేస్తాయి అన్నమాట. అదే ఇక్కడ అనుకోండి, ఎక్కువ ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఏరియా ఉండదన్నమాట. సో దేర్ఫోర్ ఇక్కడ ఎక్కువ సెడిమెంట్స్ క్యారీ చేయవు, డెల్టాస్ కూడా ఫామ్ కాదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. ఇక్కడ మళ్ళీ అమరావతి అని చూడగానే ఇది మనదేదో అనుకుంటాము, ఏపీలో ఉంది కాబట్టి, కృష్ణానది ఏపీ నుంచి పారుతుంది కాబట్టి ఇది అనుకునే ఛాన్స్ ఉంది, కానీ ఇది మాత్రం తప్పు. అమరావతి వచ్చేసి కావేరీ నది యొక్క ఉపనదులు అన్నమాట. ఉపనది చూడండి, కృష్ణ యొక్క ఉపనదులు ఏంటంటే ఘటప్రభ, మలప్రభ, భీమ, తుంగభద్ర, మూసి. కావేరీ ఉపనదులు ఏంటంటే హారంగి, హేమావతి, కాబిని, సువర్ణవతి, భవాని, అమరావతి. ఓకే, అమరావతి వచ్చేసి కావేరీ నది యొక్క ఉపనది. ద వెదర్ ఆఫీస్ ప్రెడిక్ట్స్ డిప్రెషన్ ఓవర్ ఎ సర్టెన్ ఏరియా. ఇట్ మీన్స్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే తుఫాన్, తుఫాన్ అంటే లో ప్రెషర్, లో ప్రెషర్ అంటే దాని చుట్టూ ఉన్న ఏరియాస్ కన్నా ఎక్కడైతే తక్కువ ప్రెషర్ ఉంటుందో దాన్ని డిప్రెషన్ అంటారు, దాన్ని లో ప్రెషర్ అంటారు. సో ఇక్కడ ఆప్షన్ బి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇన్ దాట్ ఏరియా ఈజ్ లోవర్ దాన్ దాట్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. విచ్ టైమ్ ఆఫ్ ద డే ఈజ్ జనరలీ ద హాటెస్ట్ పీరియడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఏ టైంలో ఎక్కువ వేడి ఉంటుంది ఇండియా మొత్తంలో అంటే మధ్యాహ్నం 3 అన్నిటికన్నా ఎక్కువ వేడి ఉంటుంది అన్నమాట ఇండియా మొత్తంలో. ఎలా అంటే, సపోజ్ ఇది అర్త్, ఇది సన్ అనుకోండి. సో మనకి ఏదైతే వేడి ఉంటుందో ఇది డైరెక్ట్ సన్ నుంచి వచ్చే వేడి కాదన్నమాట. సన్ నుంచి ఇలా రేస్ వస్తాయి కదా, ఇలా రేస్ వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ రిఫ్లెక్ట్ అయిన రేస్ వల్ల మన భూమి వేడెక్కుతుంది అన్నమాట. ఓకే, సో ఈ రిఫ్లెక్ట్ ఎక్కువ ఎప్పుడు అవుతుంది అంటే మధ్యాహ్నం 3 అవుతుంది అన్నమాట. మధ్యాహ్నం 3 ఎక్కువ రిఫ్లెక్షన్స్ ఉంటాయి, ఈ భూమార్గం కూడా, భూభాగం కూడా ఎక్కువ వేడి అయి ఉంటుంది అంతసేపు ఎండగొట్టిన తర్వాత. అప్పుడు ఇక్కడి నుంచి ఎక్కువ రిఫ్లెక్షన్స్ వస్తాయి, అప్పుడు ఎక్కువ వేడిగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, హౌ డూ డస్ట్ స్టామ్స్ ఇన్ సమ్మర్ ఎఫెక్ట్ ద టెంపరేచర్. సమ్మర్లో వచ్చే డస్ట్ స్టామ్స్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాయా డిక్రీజ్ చేస్తాయా అంటే చాలా సింపుల్, డిక్రీజ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్, అట్ విచ్ ప్లేస్ విల్ యూ ఫైండ్ మ్యాక్సిమమ్ సన్లైట్ ఇన్ డిసెంబర్. ఓకే, డిసెంబర్లో మనకే కాలం వింటర్ కదా, అంటే మనం ఎక్కడ ఉంటున్నాం, నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటున్నాం. ఓకే, ఇక్కడ ఉంటాం మనం, ఇక్కడ మనకి వింటర్, కానీ సౌత్లో తెలుసు మనకి సమ్మర్ ఉంటుంది, సౌత్లో సమ్మర్, సౌతర్న్ హెమిస్ఫియర్లో. ఓకే, సో మరి
అట్ విచ్ ప్లేస్ విల్ యూ ఫైండ్ మ్యాక్సిమమ్ సన్లైట్ ఇన్ డిసెంబర్? అంటే సమ్మర్ అంటే ఎక్కువ సన్లైటే కదా, అంటే ఈ పార్ట్లో ఎక్కువ సన్లైట్ ఉంటుంది కదా. వింటర్ అంటే ఈ పార్ట్లో కొంచెం తక్కువ సన్లైటే ఉంటుంది కదా. ఓకే, మరి ఎక్కువ సన్లైట్ ఈ ఉన్న ఆప్షన్స్లలో ఎక్కువ ఎక్కడుంటుంది? కిందికి, అంటే సౌతర్న్, ఈ సౌతర్న్ హెమిస్ఫియర్కి దగ్గరలో ఉన్న ప్లేస్లో ఎక్కువ సన్లైట్ ఉంటుంది కదా. పూణే మహారాష్ట్రలో ఉంది, కోల్కతా వెస్ట్ బెంగాల్, లే అంటే లదాఖ్లో ఉంది. మరి మూడు, ఈ నాలుగిట్లో కంపేర్ చేస్తే కన్యాకుమారి తమిళనాడు సౌతర్న్ హెమిస్ఫియర్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సన్లైట్ ఉంటుందన్నమాట డిసెంబర్లో. ఓకే, నెక్స్ట్, దేర్ ఈస్ హెవీ రెయిన్ఫాల్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా బట్ వెరీ లిటిల్ ఇన్ డెక్కన్ బికాస్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఏముంటుంది, డెక్కన్ ప్లాటూ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద రెయిన్ షాడో రీజియన్. రెయిన్ షాడో రీజియన్లో ఉంది కాబట్టి మనకి డెక్కన్ ప్లాటూలో తక్కువ వర్షాలు. ఓకే, తెలుసు కదా ఇలా ఉంటుంది మన పెనిన్సులా, ఇక్కడంతా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, మబ్బులు ఇలా వస్తాయి, ఇలా ఇక్కడ తాకి ఇక్కడే వర్షాలు పడతాయి. ఈ పార్ట్ మొత్తం రెయిన్ షాడో రీజన్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్. ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ విచ్ కాజ్ వింటర్ రెయిన్ ఇన్ ఇండియా ఆరిజినేట్ ఇన్. ఆల్రెడీ మనకు తెలిసింది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఇక్కడ మెడిటరేనియన్ రీజియన్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు వింటర్ సీజన్లో వర్షాలు తెస్తాయి. ఎక్కడ తెస్తాయి? నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఏరియాస్లలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ ప్రాంతాలలో ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, హౌ డు ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్ ద క్రాప్స్ ఇన్ నార్త్ ఇండియా? ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ద్వారా నార్త్ ఇండియాలో ఉండే పంటలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే అక్కడ వర్షం పడడం ద్వారా ఆ పంటలకి మంచిగా ఎఫెక్ట్ అవుతాయి. ఆ పంటలకి కరెక్ట్ టైంలో నీరు అందుతుంది. ఈ వర్షాలు పడేటప్పుడు అలాగే అక్కడ కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఆ ఫ్రాస్ట్ నుంచి, ఆ స్నో నుంచి కొంచెం తగ్గించి, ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గించి, కొంచెం వేడి వచ్చి, అలాగే వర్షాలు పడి అక్కడున్న పంటలు ఏవైతే ఉంటాయో అవి బాగా పండుతాయి. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మనకి అలా అవసరం, అలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ ఆర్ బ్రాట్ బై వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్. ఓకే, ఈ జెట్ స్ట్రీమ్స్ గురించి ఫిజికల్ జియోగ్రఫీలో మాట్లాడుకుందాం మనం. ఫ్రమ్ ద మెడిటరేనియన్ సీ, మెడిటరేనియన్ సీ చూసాం కదా, డ్యూ టు హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ సిస్టమ్స్ ద ఏరియా రిసీవింగ్ రెయిన్ఫాల్ డ్యూ టు ద వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో నార్త్ అండ్ నార్త్ వెస్ట్. ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్స్ ఇస్ దట్ ఇట్ హెల్ప్స్ ఫర్ ద రబీ క్రాప్. వింటర్లో రబీ క్రాప్ వేస్తామని తెలుసు కదా మనకి, అలాగే వర్షాకాలంలో దాన్ని ఖరీఫ్ అంటారు, రబీ క్రాప్. అలాగే ది తెలంగాణలో రబీని యాసంగి అని కూడా అంటారు. ఎస్పెషల్లీ బాజ్రా క్రాప్ టు గ్రో అట్ ఎ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, చెర్ ద అమౌంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద ఫ్రీక్వెన్సీ ఆఫ్. సో ఈ మాన్సూన్ రెయిన్ఫాల్ దాని ఫ్రీక్వెన్సీ ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే డిప్రెషన్ వల్ల, ట్రాపికల్లో వచ్చే డిప్రెషన్స్ అంటే హై ప్రెషర్ లో ప్రెషర్ సిస్టమ్ని క్యాల్కులేట్ చేసి, మరీ లో ప్రెషర్ ఉంటే ఎక్కువ వర్షాలు పడతాయని అర్థం చేసుకొని మనకి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ వెరీ లిటిల్ అలూవియల్ సాయిల్? అలూవియల్ సాయిల్ బేసిక్గా ఎక్కడ ఉంటుంది? నదులు ఎక్కడైతే పారుతాయో, లేకపోతే డెల్టాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అలూవియల్ సాయిల్ ఉంటుంది. ఓకే, బీహార్లో గంగానది ఇలా పారుతుంది. సో అరౌండ్ ఈ ప్లేస్లో బీహార్ ఉంటుంది కదా, సో ఈ ప్లేస్లో ఉంటుంది, బాగానే ఉంటున్నాయి అలూవియల్ సాయిల్స్ ఉంటుంది. తమిళనాడు, ఇక్కడ కావేరీ నది పారుతుంది, సో ఇక్కడ కూడా అలూవియల్ సాయిల్స్ ఉంటాయి. పంజాబ్ పేర్లోనే ఉంది, పన్ అంటే ఐదు, అబ్ అంటే వాటర్ అంటే నది, ఐదు నదులు పారుతాయి ఇక్కడ పంజాబ్లో. సో దేర్ఫోర్ అక్కడ కూడా బాగానే ఉంటుంది.
మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్లో మాత్రం అంతగా అలూవియల్ సాయిల్ ఉండదు. ఓకే, ఈ ప్రాంతంలో అలూవియల్ సాయిల్ తక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద సాయిల్స్ ఆఫ్ ద ప్లెయిన్స్ హ్యావ్ నాట్ బీన్ డిరైవ్డ్. సో ఈ మట్టి ఎక్కడ నాట్ బీన్ డిరైవ్డ్ అంటే ఇక్కడ నుంచి తీసుకోలేదు అంటే, హిమాలయన్ రాక్స్ నుంచి మట్టి ఫామ్ అవుతుంది, పెనిన్సులర్ రాక్స్ నుంచి మట్టి ఫామ్ అవుతుంది. ఓన్లీ ఓన్లీ మాట్లాడుకున్నాం కదా, ఓన్లీ ఓన్లీ ఉంటే అది మోస్ట్లీ తప్పు అన్నమాట. ఓన్లీ ఫ్రమ్ ద రాక్స్ ఎగ్జిస్టింగ్ లోకల్లీ అంటే జస్ట్ ఈ ఫలానా ప్రాంతంలో ఇలా రాక్స్ ఉన్నాయి, ఓన్లీ ఇక్కడి నుంచి మాత్రమే మట్టి, ఈ ఏరియాలో ఉండే మట్టి ఓన్లీ ఈ రాక్స్ నుంచి మాత్రమే వచ్చిందా అని అడుగుతున్నారు. ఓకే, అలాగే ఫ్రమ్ మెటీరియల్ బ్రాడ్ బై ద రివర్స్. ఓకే, ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ సి వచ్చేసి తప్పు అన్నమాట. ఎందుకు అంటే, సపోజ్ ఇదొక భాగం అనుకోండి, ఇదొక ప్లేస్, ఇక్కడ మట్టి ఉంటుంది. ఓకే, ఈ మట్టి ఓన్లీ ఈ భూభాగం కింద ఉన్న రాక్స్ వల్లనో లేకపోతే మట్టి వల్లనో, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వల్లనో ఉన్న మట్టి మాత్రమే కాదు, ఈ మట్టి అటు ఎక్కడి నుంచో హిమాలయాస్ నుంచి వచ్చే మట్టి అయి ఉంటుంది, అలాగే పెనిన్సులర్ రాక్స్ నుంచి ఎక్కడి నుంచో వచ్చే మట్టి అయి ఉంటుంది. ఈ మట్టి ఎలా వస్తుంది అంటే, రివర్స్ రివర్స్ తీసుకొస్తాయి, విండ్ ఎరోషన్ తీసుకొస్తుంది అండ్ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఇక్కడ ఉన్న మట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారు, ఓన్లీ ఫ్రమ్ ద రాక్స్ అంటే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తుంది అన్నమాట సాయిల్. సో అది ఓకే. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సాయిల్ అండ్ రీజన్స్ వేర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా. చూడండి, ఏ వచ్చేసి అలూవియల్ సాయిల్. అలూవియల్ సాయిల్స్ అంటే మనకు తెలుసు కదా ఎలాగుంటాయి, జనరల్గా నదులు ఇలా పారుతుంటాయి కదా, ఇలా పారి ఇక్కడ ఉన్న సెడిమెంట్స్ అన్నీ అంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ మినరల్స్, దీని దారిలో ఉన్న మినరల్స్ అన్నీ ఇలా తెచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేస్తుంది కదా సముద్రం దగ్గర, ఇలా డెల్టా ఫామ్ అయ్యి, సో ఇలా ఫామ్ అయ్యి ఇలా వస్తుంది కదా, సో దీన్ని అలూవియల్ సాయిల్స్ అంటామని మనం తెలుసుకున్నాం. సో ఆబ్వియస్లీ అలూవియల్ సాయిల్స్ వచ్చేసి రివర్ బేసిన్స్ దగ్గర ఉంటాయి, రివర్ బేసిన్స్ అండ్ కోస్టల్ ప్లెయిన్స్, అది అలూవియల్ సాయిల్. ఓకే, అలాగే బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఏమనుకున్నాము, బ్లాక్ సాయిల్ అంటే ఒక అగ్నిపర్వతం, లావా ఇలా వచ్చేస్తుంది, చాలా ఫ్లో అవుతుంది, అది బయట ఎండిపోయి చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఎండిపోయి మట్టిలాగా ఫామ్ అవుతుంది, ఎండకి ఎండి వానకి తడిసి డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్ వల్ల, మాయిశ్చర్ వల్ల, రకరకాల పదార్థాల వల్ల అది ఈ లావా కాస్త బ్లాక్ సాయిల్ లాగా మారుతుంది అన్నమాట. ఓకే, సో దేర్ఫోర్ బ్లాక్ సాయిల్స్ వచ్చేసి టెక్కెన్ లావా ట్రాక్ట్స్ ఇది. నెక్స్ట్ రెడ్ సాయిల్స్. రెడ్ సాయిల్స్ ప్లాటూల బార్డర్స్లలో ఉంటుంది అన్నమాట, ప్లాటూ అంటే పీఠభూములు, ఈ బార్డర్స్లలో మనకి రెడ్ సాయిల్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఎక్కడుంటుంది రెడ్ సాయిల్ అంటే పెరిఫెరీ ఆఫ్ ద ప్లాట్యూ, అంటే ప్లాట్యూస్ బార్డర్లో ఉంటుంది అన్నమాట, పీఠభూముల యొక్క బార్డర్లలో ఉంటుంది. అలాగే లేటరైట్ సాయిల్స్, ఇవి ఎక్కడుంటాయి, ఎక్కడొస్తాయి, బేసిక్గా ఎక్కడైతే వర్షం బాగా పడుతుందో, వర్షం బాగా పడి ఉన్న మట్టిలో ఉన్న మినరల్స్ అన్నీ కొట్టుకుపోతాయో, ఉన్న మట్టిలో ఆర్గానిక్ మ్యాటర్ అంతా కొట్టుకుపోతుందో, అక్కడ లేటరైట్ సాయిల్ ఫామ్ అవుతుంది. ఆ లేటరైట్ సాయిల్ వ్యవసాయానికి అంత మంచిది కాదన్నమాట. ఓకే, సో ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ హైలాండ్ ఏరియాస్ ఆఫ్ ప్లాటూస్లలో ఇది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. రెడ్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్, బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. మనం మాట్లాడుకున్నాం కదా ఎన్పికే, ఇవి జనరల్గా ఇండియన్ సాయిల్స్లలో నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఎన్పికే ఇండియన్ సాయిల్స్లలో తక్కువ అని మాట్లాడుకున్నాం కదా, కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇది తప్పు అవుతుంది. ఓకే, అలాగే మిగతా రెండు ఆప్షన్లు చూసుకుంటే
అలూవియల్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ పొటాష్ బట్ పూర్ ఇన్ ఫాస్ఫరస్. ఓకే, కరెక్టే. రెడ్ సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ పల్సెస్ అండ్ కోవర్స్ గ్రెయిన్స్. ఇది కూడా కరెక్టే. ఓకే, సో బ్లాక్ సాయిల్స్ వచ్చేసి ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆర్గానిక్ మ్యాటర్ రిచ్ ఉండదు. ఓకే, చూడండి బ్లాక్ సాయిల్స్ గురించి చూద్దాం. పూర్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? రిచ్ అని అడిగారు. సో దేర్ ఫోర్ అది తప్పు. ఓకే, సాయిల్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ బికాజ్ ఇట్ ఈస్ వాల్కానిక్ ఇన్ ఒరిజన్. జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం వాల్కానిక్ ఇన్ ఒరిజన్. ఓకే, క్రియేటెడ్ ఫ్రమ్ ఇగ్నియస్ రాక్స్ అండ్ ఇస్ కాల్డ్ రేగూర్ సాయిల్. దీన్ని రేగూర్ సాయిల్ అంటామని కూడా మనం మాట్లాడుకున్నాం. బేసిక్గా ఈ రేగ్యూర్ సాయిల్, ఈ రేగ్యూర్ పదం ఏదైతుందో ఇది మన తెలుగు భాష నుంచే వచ్చిందనమాట. దీన్ని రేగడ మట్టిలు అని అనేవాళ్ళు మన ఏపీ సైడ్లో. సో దాన్ని అలా రేగూర్ కాస్త రేగూర్ సాయిల్ అని ఇలా పిలుస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుందంటే డెక్కన్ ట్రాప్, విచ్ ఇంక్లూడ్స్ మహారాష్ట్ర, వెస్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, పార్ట్స్ ఆఫ్ ఏపీ, ఏపీలో కొన్ని పార్ట్స్, నార్త్ కర్ణాటక, పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, సారీ తమిళనాడు అండ్ రాజస్థాన్. ఓకే, క్రాప్స్ మనకు తెలుసు బ్లాక్ అంటే మనకి ఎమ్మటే గుర్తు రావాల్సింది కాటన్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బ్లాక్ నల్లగా ఉంటుంది, కాటన్ తెల్లగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలాగే షుగర్ కేన్, గ్రౌండ్ నట్, మిల్లెట్స్, రైస్, వీట్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా బ్లాక్ సాయిల్స్తో ఎక్కువగా పండించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ ఈస్ ద చీఫ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సాయిల్ ఆఫ్ ఇండో గ్యాంగెటిక్ ప్లేన్. చీఫ్ అంటే ముఖ్యమైనది, లేకపోతే మోస్ట్ అని కూడా అనుకోవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ అని కూడా అనుకోవచ్చు. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ హిమాలయన్ రాక్స్, కరెక్టే. రిచ్ ఇన్ హ్యూమస్, ఓకే చూద్దాం. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ పెనిన్సులర్ రాక్స్, ఓకే. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లోకల్ రాక్స్, ఓకే చూద్దాం. ఓకే, మనము బేసిక్గా మాట్లాడుకున్నాం ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అంటే గంగా ప్లేన్. గంగా ప్లేన్ ఎక్కడుంటుంది రఫ్గా? ఇలా ఉంటుంది కదా, గంగా ప్లేన్ అంటే ఎక్కడుంటుంది ఈ పార్ట్లో? దీన్ని ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అంటారు ఈ పార్ట్ని. ఓకే, మరి దగ్గరలో ఎక్కడుంది? ఇక్కడన్నీ హిమాలయాలు ఉంటాయి, రైట్? సో ఆబ్వియస్లీ మనకి ఎగ్జాక్ట్గా ఈ హ్యూమస్ గురించి, పెనిన్సులర్ రాక్స్, లోకల్ రాక్స్ గురించి తెలియకపోయినా ఇది ఎక్కడుంటుంది, దాని జియోగ్రఫీ ఎక్కడుంటుందో తెలిస్తే మనం ఆన్సర్ మార్క్ చేసేయచ్చు. సో దీన్ని ఎక్కువగా డిరైవ్డ్ ఫ్రమ్ హిమాలయన్ రాక్స్ అన్నమాట. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ వెజిటేషన్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ ద సహయాద్రీస్. ఇది లా కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్, ఈస్. ఓకే, ఐఎస్. ఈస్ టు బి ఫౌండ్ ఇన్ సహయాద్రీస్. సహయాద్రీస్ నార్త్ ఈస్ట్ ప్లాట్యూ ఆఫ్ పెనిన్సులా అండ్ ఇన్ ద శివాలిక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్రీ స్పీషీస్ ఆఫ్ ద గ్రూప్. క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది కదా, ఏదో అనుకోవద్దు. బేసిక్గా ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ వెజిటేషన్ కానిది ఏది అని అడుగుతున్నారు అంతే. ఏదో ఇక్కడ సహ్యాద్రిలో ఉంటుంది, నార్త్ ఈస్ట్ ప్లాటు, శివాలిక్, ఇదంతా ఊరికే కొంచెం టెన్షన్ పెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇంత పెద్ద క్వశ్చన్లు ఇస్తారు. కానీ జస్ట్ బేసిక్ క్వశ్చన్ వచ్చేసి ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ వెజిటేషన్ కానిది ఏది అని అడుగుతున్నారు అనమాట, అంతే. సో కానిది ఏది అంటే టీక్ మాయిస్ట్ డెసిడియస్ఏ, సాల్ మాయిస్ట్ డెసిడియస్ఏ, శాండిల్వుడ్ మాయిస్ట్ డెసిడియస్ఏ. ఆబ్వియస్లీ డియోడార్ మాయిస్ట్ డెసిడియస్ కాదు. సో డియోడార్ ఎక్కడుంటుంది అంటే మౌంటేనియస్ రీజన్స్లలో ఉంటుంది, హై ఆల్టిట్యూడ్ లేకపోతే చల్లని వాతావరణంలో ఉంటుంది అనమాట డియోడార్ అనేది. క్వశ్చన్ చూసుకుంటే ట్రాపికల్, ట్రాపికల్ అంటే మోస్ట్లీ ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉండాలి కదా. సో ట్రాపికల్ టెంపరేచర్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ దియోదార్ ఉండదన్నమాట. సో దియోదార్ ఇండియాలో వెస్టర్న్ హిమాలయన్ రీజన్స్లలో ఎక్కువగా ఉంటుంది. వెస్ట్ హిమాలయాస్లలో దియోదార్ ప్లాంట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అలాగే ఒక చిన్న రివిజన్ కూడా చేసుకుందాం మాయిస్ట్ డెసిడియస్కి, డ్రై డెసిడియస్కి తేడా ఏంటని. సో బేసిక్గా పేర్లో ఉన్నట్టే ఇక్కడ డ్రై ఉంది చూసారా, డ్రై అంటే వర్షం తక్కువ పడుతుంది, మాయిస్ట్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది, అంతే కదా.
సేమ్ ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ వేర్ రెయిన్ఫాల్ ఇస్ బిట్వీన్ 100 to 200 సెంటీమీటర్స్, డ్రై అయితే 70 to 100. ఓకే, దే కవర్ ఈస్టర్న్ స్లోప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, శివాలిక్, ఛోటానాగ్పూర్ ప్లాటూ ఎట్సెట్రా. కవర్ రేనియర్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ అండ్ వెస్టర్న్ గంగా ప్లాట్యూ. ఓకే, దీని లొకేషన్, దే ప్రొవైడ్ బెటర్ అండ్ మోర్ వాల్యుబుల్ టింబర్. టింబర్ అంటే వుడ్డు, అంటే క్వాలిటీ ఎక్కువ ఎక్కువ ఉంటుందట. దే ఆర్ లెస్ ఇంపార్టెంట్ ఫర్ కమర్షియల్ ఎక్స్ప్లోయిటేషన్, కమర్షియల్గా పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఉండదట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి టీక్, సాల్, బ్యాంబూ, షీషం, శాండల్వుడ్. ఇవన్నీ మనకి ఇందాక క్వశ్చన్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సాల్, సాల్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీ అండ్ అదర్స్ ఆర్ పీపుల్ అండ్ నిమ్. ఓకే, ఇది మాయిస్ట్కి డ్రైకి ఉన్న తేడా. అలాగే చూడండి, క్వశ్చన్లో అడిగారు కదా దియోదార్, దాని మొత్తం పేరు వచ్చేసి దియోదార్ సెడార్ అనమాట. ఈ వెస్టర్న్ హిమాలయన్ రీజన్స్లలో ఇలాంటివి ఉంటుంది. బేసిక్గా ఇవి చూడండి ఇలా క్రిస్మస్ ట్రీ లాగా ఇలా ఉంటాయన్నమాట ఇవన్నీ. ఈ పైన చల్లటి వాతావరణంలో మౌంటైన్స్ మీద మొలిచే చెట్లన్నీ మోస్ట్లీ ఇలా క్రిస్మస్ ట్రీస్ లాగా ఉంటాయన్నమాట. ఓకే ఓకే, చలో నెక్స్ట్. ద ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఫర్టైల్ డ్యూ టు, బేసిక్గా ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ ఎక్కడుంటుంది అని. ఇప్పుడు దాని గురించే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫర్టైల్ డ్యూ టు. ఫర్టైల్ అంటే సారవంతమైన భూమి. ఓకే, ఫర్టైల్ అంటే సారవంతమైనది. సో ఇది ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ సారవంతం ఎందుకైనది అని అడుగుతున్నారనమాట క్వశ్చన్లో. ద హెవీ అండ్ టైమ్లీ రెయిన్స్ అండ్ ఫారెస్ట్, వర్షాలు ఎక్కువ పడడం ద్వారా. అలూవియల్ సాయిల్స్ బాట్ బై ద రివర్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్, ఇందాక మాట్లాడుకున్నట్టే ఈ సాయిల్స్ నదులు మౌంటైన్స్ నుంచి తీసుకొస్తాయి, ఇది మనకి తెలిసిందే. ఇక్కడ నదుల చుట్టుపక్కల ఉన్న సెడిమెంట్స్ని, రకరకాల పదార్థాలన్నింటినీ తీసుకొస్తుంది కాబట్టి ఇవి ఎక్కువ సారవంతమైందన్నమాట, అంటే ఎక్కువ ఫర్టైల్, మోర్ ఫర్టైల్. ఓకే, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఖాదర్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. సో ఖాదర్ సాయిల్స్ అంటే మనకు తెలుసు కదండి, ఖాదర్ అంటే అలూవియల్ సాయిల్లో వన్ ఆఫ్ ద టైప్. ఖాదర్ అంటే కొత్త అలూవియల్ సాయిల్, అంటే న్యూ అలూవియల్ సాయిల్. బాబర్ అంటే ఓల్డ్ అలూవియల్ సాయిల్ అనమాట. ఓకే చూడండి, ఇన్ పీడ్మౌంట్ ప్లెయిన్స్, పీడ్మౌంట్ ప్లెయిన్స్ అంటే సపోజ్ ఇది ఒక మౌంటైన్, పర్వతం, దాని దగ్గర ఇలా ఒక ప్లాట్యూ ఉంటుంది. ఆ ప్లాట్యూ ఇలా అయిపోయి ఇక్కడ నార్మల్ భూమి వచ్చేసి ఇక్కడ సముద్రం ఉంటుంది అనుకోండి. ఇది సముద్రం అయితే ఈ పార్ట్ని, అంటే ఎక్కడైతే ఇలా మౌంటైన్ కానుకొని ఉంటుందో, మౌంటైన్ కానుకొని ఒక ప్లాటూ లాగా ఉంటుందో దాన్ని పీడ్మౌంట్ ప్లెయిన్స్ అంటారు. సో ఆబ్వియస్లీ ఖాదర్ సాయిల్స్ ఎక్కడుంటాయి, బేసిక్గా అలూవియల్ సాయిల్స్ అని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఈ అలూవియల్ సాయిల్స్ ఎక్కడుంటాయి, ఫ్లడ్ ప్లెయిన్స్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తే ఓవర్ లో ప్లాటూ కాదు, ఓవర్ స్టీప్ స్లోప్స్ కూడా కాదు, ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే అదే మన డెల్టా ప్రాంతాలు అంటారు కదా, ఆ ప్రాంతాలలో ఈ ఖాదర్ సాయిల్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆర్ ఫారెస్ట్. ఆప్షన్ ఏ రిజర్వ్డ్ ఫర్ హంటింగ్, అది కాదు, కన్జర్వ్డ్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రోహిబిటెడ్ ఫర్ గ్రేజింగ్. సో ఎక్స్ప్లాయిటేషన్, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కొట్టేసి ఆ వుడ్తో ఫర్నిచర్ చేసుకోవడము, లేకపోతే అక్కడ దొరికే పదార్థాలతో డిఫరెంట్ కెమికల్స్ తయారు చేయడము, మెడిసిన్స్ తయారు చేయడము, అలాంటివి కాకుండా, కమర్షియల్ కాకుండా, అండ్ ప్రోహిబిటెడ్ ఫర్ గ్రేజింగ్ అంటే యానిమల్స్ గ్రేజ్ చేస్తాయి కదా, దానికి కూడా కాకుండా పర్యావరణ రక్షణ కోసం రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేవి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఫారెస్ట్ని అలా పెడుతుందన్నమాట. సో అక్కడ ప్రొటెక్షన్ ఎక్కువ, అది రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ప్రొటెక్షన్ ఎక్కువ, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు, యానిమల్స్ గ్రేజింగ్ కూడా ఉండదన్నమాట. రిజర్వ్డ్ ఫర్ లోకల్ యూస్ ఇది కాదు, రిజర్వ్డ్ ఫర్ గ్రోయింగ్ మెడిసినల్ హబ్స్ ఇది కూడా కాదు. ఓకే, సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఈ స్పెసిఫిక్ టర్మ్ ఫర్ డెసిగ్నేటింగ్ ఫారెస్ట్ అండ్ అదర్ న్యాచురల్ ఏరియాస్ విచ్ ఎంజాయ్ జ్యుడిషియల్
అండ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అండర్ ద లీగల్ సిస్టమ్స్ ఆఫ్ మెనీ కంట్రీస్. ఓకే, దానికి జ్యుడిషియల్ ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, మీకు హోంవర్క్ ఏంటంటే ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్లో అంటే కాన్స్టిట్యూషన్లో ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్ ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయమని చెప్తుందో అది మీరు తెలుసుకొని కామెంట్ చేయండి. ఓకే, అలాగే రిజర్వ్డ్ ఫారెస్ట్ మే బీ యూస్డ్ ఫర్ షార్ట్ అండ్ స్మాల్ కాంటెక్స్ట్ అక్రాస్ వేరియస్ కంట్రీస్. వేరియస్ కంట్రీస్లో రకరకాలుగా వాడుకుంటారు, కాకపోతే కమర్షియల్గా మాత్రం వాడుకోరు. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ విత్ ఎ న్యాచురల్ హ్యాబిటాట్ దట్ హ్యాస్ ఎ హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ ఎక్కువ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ హంటింగ్ అండ్ పోచింగ్. హంటింగ్ పోచింగ్ ఇక్కడ ప్రోహిబిటెడ్. ఓకే, నెక్స్ట్, బ్లాక్ సాయిల్స్ ఆర్ ఐడియల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాటన్ యాజ్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము. బ్లాక్ సాయిల్స్ అంటే కాటన్, కాటన్ అంటే బ్లాక్ సాయిల్స్ అని. ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దాటేసి ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే బ్లాక్ సాయిల్ కాటన్కి బాగా సూటబుల్ అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు సూటబుల్ అని అడుగుతున్నారు అన్నమాట. ద కలర్ ఈజ్ బ్లాక్, కలర్కి దానికి పెద్దగా సంబంధం ఏం లేదు. దే కెన్ రిటైన్ మాయిశ్చర్. ఓకే, సో ఇది కరెక్ట్ అన్నమాట. మాయిశ్చర్ అంటే తేమ, తేమ, తేమని ఎక్కువ కాలం సేపు ఉంచుకోగలుగుతుంది అన్నమాట బ్లాక్ సాయిల్ అనేది, నల్ల మట్టి. ఓకే, దే ఆర్ మేడ్ ఆఫ్ లావా, దే ఆర్ ఫౌండ్ ఇన్ ప్లాటూ రీజన్స్. బేసిక్గా బ్లాక్ సాయిల్స్ గురించి ఈ నాలుగు ఆప్షన్లు కూడా కరెక్టే, కానీ ఐడియల్ ఫర్ కల్టివేషన్ ఫర్ కాటన్, కాటనే దాంట్లో ఎందుకు అని తెలుసుకోవాలి అంటే ఇది. దే క్యాన్ రీటైన్ మాయిశ్చర్, తేమని ఎక్కువ కాలం సేపు పట్టి ఉంచగలుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, వేర్ విల్ యూ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ బ్యాంబూ గ్రోయింగ్. బ్యాంబూ చెట్లు ఉంటాయి కదా, అవి ఎక్కడ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అనేది క్వశ్చన్. యాట్ గ్రేట్ హైట్ ఫ్రమ్ సీ లెవెల్. బేసిక్గా సీ లెవెల్ అంటే ఏం లేదు, సపోజ్ ఇదంతా సముద్రం అనుకోండి, ఈ లెవెల్లో ఉన్నది సీ లెవెల్ అన్నమాట. ఈ బీచ్ దగ్గర ఉన్న భూమి ఉంటుంది కదా, అది సీ లెవెల్ ల్యాండ్. ఓకే, అది సీ లెవెల్. గ్రేట్ హైట్ ఫ్రమ్ సీ లెవెల్ కాదు, మీడియం హైట్ ఫ్రమ్ సీ లెవెల్, ఇది కరెక్ట్. మీడియం హైట్ సరిపోతుంది అన్నమాట దానికి. అట్ వెరీ లో హైట్ ఫ్రమ్ సీ లెవెల్ అంటే చాలా తక్కువ హైట్ సీ లెవెల్ కన్నా, ఇది కూడా కాదు. దెర్ ఈజ్ నో సచ్ కండిషన్ ఇట్ కెన్ గ్రో ఎనీవేర్, ఇది కూడా కాదు. ఎక్కడైనా పెరుగుతుంది అని అంటున్నారు కానీ కాదు. అయితే ఈ పర్టికులర్ క్రాప్ అంటే బ్యాంబూ క్రాప్ సీ లెవెల్ నుంచి మీడియం హైట్లో బాగా పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉండే తేమ, టెంపరేచర్, అక్కడ ఉండే మట్టి బ్యాంబూకి బాగా సూటబుల్ అన్నమాట. అలాగే బ్యాంబూ గురించి చూసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఆన్ దిస్ ప్లానెట్, ఎక్కువగా పెరుగుతుంది అంటే తొందరగా పెరుగుతుంది. 1200 కన్నా ఎక్కువ స్పీసీస్ ఉన్నాయి అంటే రకరకాల బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి. ఏషియాలో అబండెంట్లీ ఫౌండ్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ 1500 అప్లికేషన్స్, చాలా రకాలుగా వాడుకోవచ్చు. ట్రెడిషనల్ ఫారెస్ట్ రిసోర్స్ అండ్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే దీని ద్వారా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది ఈ బ్యాంబూ ద్వారా. ట్రెడిషనల్ ఫారెస్ట్ రిసోర్స్ కూడా. ఇండియా ద సెకండ్ రిచెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ. ఓకే, అంటే రకరకాల స్పీసీస్ ఉంటాయి కదా, రకరకాల బ్యాంబూలు, అవి ఎక్కువగా ఇండియాలో, ఎక్కువగా చైనాలో ఉన్నాయి, దాని తర్వాత ఇండియాలో ఉన్నాయి అన్నమాట. 9.57 మిలియన్ హెక్టేర్స్, 12.8% ఆఫ్ ద టోటల్ ఏరియా అండర్ అర్బన్ ఫారెస్ట్. సో ఫారెస్ట్లలో, అండర్ ఫారెస్ట్లలో 12% అంటే దాదాపు 13% బ్యాంబూలే ఉంటాయట. ద యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాంబూ ఇన్ ఇండియా ఈజ్ అబౌట్ 4.6 మిలియన్ టన్స్, మోస్ట్ ఆఫ్ విచ్ ఈస్ అన్యూటిలైజ్డ్. అంటే చూడండి, మనకు మళ్ళీ ఇంత ప్రొడక్టివ్ క్రాప్ ఉన్నా కానీ మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం, అది మన దురదృష్టం అన్నమాట. సో రేపు మీరు ఆఫీసర్స్ అయితే అయినాక
ఇలాంటి రిసోర్సెస్ మనకు ఎన్నో ఉంటాయి, మనం కరెక్ట్గా వాడుకోగలిగిన రిసోర్సెస్ చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా వాటి గురించి తెలుసుకొని వాటిని ఎలా వాడాలో కూడా మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేట్ ప్లెయిన్స్. గ్రేట్ ప్లెయిన్స్ అంటే ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ అన్నమాట. ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ని గ్రేట్ ప్లెయిన్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చేశారు ఇండో గ్యాంగెటిక్ డివైడ్ ఇది దాంట్లో భాగమే, గంగా డెల్టా ఇది భాగమే, అస్సాం వ్యాలీ ఇది అస్సాం కదా ఇది కాదు అనుకోకూడదు, అస్సాం వ్యాలీ కూడా భాగమే. ఆబ్వియస్లీ కేరళ కోస్టల్ ప్లెయిన్ మాత్రం కాదు. ఏమడుగుతున్నారు, ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్ ఎక్కడుంటుంది, నార్త్ ఇండియాలో ఉంటుంది. మరి కేరళ కోస్టల్ ప్లెయిన్ ఎక్కడుంటుంది, అన్నిటికన్నా కింద సౌత్ ఇండియాలో, అది కూడా కింద ఉంటుంది. ఆబ్వియస్లీ కేరళ కోస్టల్ ప్లెయిన్ మాత్రం గ్రేట్ ప్లెయిన్స్ కిందికి రాదు. ఓకే, నెక్స్ట్, ద కడప రేంజెస్ లై బిట్వీన్. సింపుల్, కడప రేంజెస్ ఎక్కడెక్కడ ఉంటుంది, గోదావరి పాలకొండ రేంజ్ మధ్యలో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, గోదావరి జంషద్పూర్ అట, ఆబ్వియస్లీ కాదు, జంషద్పూర్ ఎక్కడో ఉంటుంది. పలార్ అండ్ కావేరి ఇది కూడా కాదు. సత్పురా మొహాదియో మైకాల్ రేంజ్ ఇది కూడా కాదు. సో గోదావరి అండ్ పాలకొండ రేంజ్ మధ్యలో కడప రేంజెస్ ఉంటాయి. ఓకే, ఇన్ అవర్ కంట్రీ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద క్వశ్చన్స్ దీని మీద మనం చాలానే సాల్వ్ చేసాము. పాసెస్ త్రూ డిఫరెంట్ స్టేట్స్, హౌ మెనీ స్టేట్స్, ఒరిస్సా నుంచి పాస్ అవుతుందా, మధ్యప్రదేశ్ నుంచి పాస్ అవుతుందా, అట్లాంటివి చాలా చేసాం కదా. సో ఇది ఏ భాగం నుంచి పాస్ అవుతుంది అని క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ యాక్చువల్లీ, కానీ మనం ఎక్కువ ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతుంది, ఇలా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలా పాస్ అయిపోతుంది కదా. ఎక్కడుంది ఇది, మధ్యలో ఉంది, మధ్యలో ఉంటే సెంట్రల్ పార్ట్ అంతే కదా. కాకపోతే కొంచెం వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తే నార్థన్ పార్ట, వెస్టర్న్ పార్ట, ఈ లైన్ కొంచెం కిందికి ఉంటుందా, ఈ లైన్ కొంచెం పైకి ఉంటుందా అని రకరకాలుగా మన మైండ్ ఆలోచిస్తుంది అన్నమాట ఎగ్జామ్ టైంలో. సో అలా కాకుండా ఇలాంటి సింపుల్ క్వశ్చన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని మిస్ చేసుకోకూడదు అన్నమాట. ఓకే, మిస్ చేసుకోకూడదు అంటే దీని గురించి కరెక్ట్ నాలెడ్జ్ మనకు ఉండాలి, ఎక్కడెక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అని. ఓకే, చలో నెక్స్ట్, ద బ్రిడ్జ్ ఆఫ్ శాండ్ అండ్ రాక్ ఇన్ ద పాక్ స్ట్రెయిట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈస్. ఓకే, ఇండియా శ్రీలంక మధ్యలో ఉండే బ్రిడ్జ్ని, ఆ పాక్, ఆ బ్రిడ్జ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. పాక్ స్ట్రెయిట్ అని వాడు ఇచ్చేశాడు, ఆ బ్రిడ్జ్ పేరు ఏంటి అని అడుగుతున్నారన్నమాట. ఓకే, పాక్ ఇస్తమస్ కాదు, శ్రీలంక బ్రిడ్జ్ కాదు, యాడమ్స్ బ్రిడ్జ్ ఇది కరెక్ట్. యాడమ్స్ బ్రిడ్జ్ ఆర్ రామసేతు అని కూడా మనం అంటున్నాం ఈ మధ్య, రామసేతు అని అంటున్నాము. సో దాని అసలు పేరు అయితే యాడమ్స్ బ్రిడ్జ్ అన్నమాట. ఓకే, చూడండి, ఇలా క్లౌడ్స్ మీద నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అన్నమాట, ఇట్లా ఇలా ఉంటుంది. ఇదేమో శాటిలైట్ వ్యూ అన్నమాట ఈ బ్రిడ్జ్. దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా మీకు. బేసిక్గా ఈ పార్ట్ ఉంది కదా ఇండియా, ఇండియన్ పార్ట్, ఇది రామేశ్వరం అన్నమాట, తమిళనాడులోని రామేశ్వరం. ఓకే, ఇక్కడి నుంచి కొద్దిగా బ్రిడ్జ్ అంటే ఈ రాళ్ళు, రప్పలు, ఇసుక, మట్టి, బీచ్ టైపు కొంచెం ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే ఉండదు, ఉన్నట్టే ఉంటుంది కాకపోతే ఉండదన్నమాట. అయినా కానీ కొంచెం ధైర్యం చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, ఇదంతా యాక్చువల్లీ కొంచెం దూరం నడవచ్చు. ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఈ పార్ట్కి వచ్చేసరికి మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏం మెసేజో తెలుసా, వెల్కమ్ టు శ్రీలంక అని ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ దాకా అంటే శ్రీలంకకి యాక్చువల్గా వెళ్ళకపోయినా ఈ దారిలో ఉన్నప్పుడే వెల్కమ్ టు శ్రీలంక అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది అన్నమాట. సో అదొక మంచి ఫీలింగ్, కుదిరితే వెళ్ళండి. వీసాలు, పాస్పోర్ట్లు ఏం లేకుండా వేరే
దేశానికే పోయే ఛాన్స్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్. లిటోరల్ ఫారెస్ట్స్ అక్కర్, లిటోరల్ ఫారెస్ట్లు ఎక్కడ ఉంటాయి? ఆన్ హిల్స్, కొండల పైన, అలాంగ్ ద సీ కోస్ట్ అండ్ టైడల్ క్రీక్స్, అంటే బీచ్ల దగ్గర, వేర్ రెయిన్ఫాల్ ఇస్ హెవీ, వర్షపాతం ఎక్కువ ఉన్న ప్లేస్లో, అట్ ఎలివేటెడ్ ప్లేసెస్, అంటే కొండల పైన లేకపోతే పర్వతాల పైన. చూద్దాం. సో మనం ఫస్ట్లో చూసాం కదా, లిటోరల్ ఫారెస్ట్, వీటిని లిటోరల్ ఫారెస్ట్ అంటారు. ఇవి ఎక్కడుంటాయంటే సీ కోస్ట్ అంటే బీచ్ల దగ్గర, టైడల్ క్రీక్స్ దగ్గర అంటే అక్కడ టైడ్స్ ఎక్కువ వస్తుంటాయన్నమాట. సో ఇలా సముద్రానికి ఆనుకొని ఉన్న భూభాగంలో ఇలా ఫారెస్ట్ ఫారెస్ట్గా ఉన్న వాటిని లిటోరల్ ఫారెస్ట్ అంటారు. ఈ లిటోరల్ ఫారెస్ట్ దగ్గర నుంచి చూడడానికి ఇలా ఉంటాయి, కొంచెం కొంచెం నీళ్ళల్లో ఇలా మునిగి ఉంటాయన్నమాట, నీళ్ళల్లో ఉంటుంటాయి. ఓకే, నెక్స్ట్. డ్యాష్ ఈజ్ నాట్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గంగా. ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి. ఆగ్రా, ఢిల్లీ ఇవి యమునా నది మీద, యమునా నది తీరాన ఉంటాయి. ఓకే, సో దేర్ ఫోర్ ఆగ్రా అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆగ్రా గంగానది తీరాన ఉండదు. ఏ నది తీరాన ఉంటుందంటే యమునా నది తీరాన ఉంటుంది. చూడండి, న్యూఢిల్లీ, ఆగ్రా ఎక్కడుంది? యమున, ఇది యమున. యమునా నది తీరాన న్యూఢిల్లీ, ఆగ్రా ఉన్నాయి. అలాగే కాన్పూర్, అలహాబాద్, వారణాసి. అలహాబాద్ ఇక్కడుంది, కాన్పూర్ ఇక్కడుంది, వారణాసి ఇక్కడుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఆ మూడు మాత్రం గంగానది తీరాన ఉన్నాయి, న్యూఢిల్లీ, ఆగ్రా, యమునా నది తీరాన ఉన్నాయి. ఓకే, చలో. ద లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్ గ్రూప్ ఆఫ్ ఇండియా, కాంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీస్ మేజర్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. సో ఎక్కువగా ఏ మట్టి ఉంటుంది, ఆ మట్టే ఎక్కువగా అగ్రికల్చరల్ ప్రొడక్షన్కి కూడా ఉపయోగపడేది ఏంటి అంటే అలూవియల్ సాయిల్స్. అలూవియల్ సాయిల్సే ఎక్కువగా సారవంతమైన నేలలు, సారవంతమైన భూమి, సారవంతమైన మట్టి. అదే వీటన్నిటితో పోలిస్తే కాస్త ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. దీని మ్యాప్ చూద్దాం. చూడండి, ఈ లైట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది అలూవియల్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఉంది కదా ఇది. ఈ రెడ్ అండ్ యెల్లో ఇక్కడ చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది కదా, కానీ ఇది ఏంటి, రెడ్ అండ్ యెల్లో రెండు కలిపి, కాబట్టి అలూవియల్ సాయిల్సే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, బ్లాక్, లాటరైట్, యారిడ్. ఓకే, ఈ మ్యాప్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇలాంటి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి అవసరం పడుతుంది. అదే ఈ మ్యాప్లు మనకు తెలియదు అనుకోండి, ఇదేదో చాలా హై లెవెల్ క్వశ్చన్ అనుకుంటాం. కానీ ఈ మ్యాప్ ద్వారా మనకి ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా సాల్వ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్. చంద్ర అండ్ బాగా, ద టూ స్ట్రీమ్స్ జాయిన్ టు ఫార్మ్ డాష్ రివర్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా కానీ కొంచెం కామన్ సెన్స్ పెడితే మనకు అర్థమవుతుంది. చంద్ర, బాగా, ఇక్కడ ఏమున్నాయి, ఝేలం, ఇండస్, రావి, చేనాబ్. చూడండి, చేనాబ్, చంద్ర, బాగా, చ, భా ఎక్కడున్నాయి, చేనాబ్లో ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా తెలియకపోయినా మనకి లైట్గా కామన్ సెన్స్ని ఆ టైంకి కరెక్ట్గా వాడగలిగినా కానీ ఇలాంటివి సాల్వ్ చేసేయచ్చు అన్నమాట. ఓకే, చూడండి, బేసిక్గా ఇది చేనాబ్, చేనాబ్ నది. చూడండి, ఇక్కడ రెండు రెండు జాయిన్ అవుతున్నాయి కదా, ఇవి ఒకటి చంద్ర, ఒకటి బాగా అన్నమాట. ఓకే, చలో. ద యమునా అండ్ ద సోన్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద రివర్. యమునా నది, సోన్ నది దేని యొక్క ఉపనదులు? దేని యొక్క ఉపనదులు అంటే ఝేలం, బియాస్, రవి. ఝేలం, బియాస్, రవి ఈ మూడు ఇండస్ లేదా సింధు నది యొక్క ఉపనదులు. మిగిలింది ఏంటి, గంగ. సో గంగ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. చూడండి, యమున ఇక్కడుంది కదా, ఇది వచ్చి ఇక్కడ గంగలో కలిసిపోతుంది, అంటే గంగా యొక్క ఉపనది. సోన్ ఇది కూడా ఉంది కదా, ఇది కూడా ఇలా వచ్చి ఇక్కడ గంగలో కలుస్తుంది, అంటే ఇది కూడా గంగా యొక్క ఉపనది. ఓకే,
నెక్స్ట్ రివర్ ఈజ్ కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్, అంటే డాష్ రివర్ ఈజ్ కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్ అని క్వశ్చన్ అన్నమాట. ఏ క్వశ్చన్? సో ఆన్సర్ ఏది? ఆన్సర్ బి, దామోదర్ ఈజ్ ద సారో ఆఫ్ బెంగాల్. ఓకే, దామోదర్ రివర్ వచ్చి సారో ఆఫ్ బెంగాల్ అన్నమాట. ఎందుకు అంటే దీని ఫ్లడ్స్, వరదలు తీవ్రమైన రేంజ్లో ఉంటాయి, అంటే చాలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి అన్నమాట. చాలా ఎక్కువగా వచ్చేసి జనజీవన స్రవంతిని చాలా డిస్టర్బ్ చేస్తాయి. లైక్ పంటలు పాడవుతాయి, కరెంటు వైర్లు తెగిపోతాయి, ఇల్లులు నాశనం అయిపోతాయి, ఇల్లులు మునిగిపోతాయి, ఇల్లులు కొట్టుకుపోతాయి, ఇలా చాలా చాలా రకాలైన ట్రాజెడీస్ దామోదర్ నది యొక్క వరదల ద్వారా వస్తుందన్నమాట. అందుకే దాన్ని సారో ఆఫ్ బెంగాల్ అంటారు. సారో అంటే బాధ, బాధ అన్నమాట. ద కోరమండల్ కోస్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ గుడ్ రెయిన్స్ ఫ్రమ్ సైక్లోనిక్ స్టామ్స్ ఇన్ ద మంత్స్ ఆఫ్. బేసిక్గా కోరమండల్ కోస్ట్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇండియన్ కోస్ట్ని తీసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని మలాబార్ కోస్ట్ అంటారు. ఓకే, మలాబార్ ఈ ప్రాంతాన్ని కొంకన్ అంటారు. ఓకే, ఈ ప్రాంతాన్ని కోరమండల్ కోస్ట్ అంటారు, అంటే తమిళనాడు ప్రాంతాన్ని. ఓకే, సో బేసిక్గా ఈ కోరమండల్ కోస్ట్లో వర్షాలు ఏ టైంలో వస్తాయి అనేది క్వశ్చన్. ఏ టైంలో వస్తాయి అంటే మనకు తెలుసు బేసిక్గా వర్షాలు ముఖ్యంగా వచ్చాయి, ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఒకటి నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసి జూన్ జూలైలో ఇలా ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ఇలా వస్తాయి, ఇలా పోతాయి అన్నమాట. ఇలా ఇలా ఇక్కడ ఇలా ఉంటాయి. ఇది తమిళనాడు ఏరియాలో ఎక్కువ టచ్ కాదు. సో దేర్ఫోర్ మరి ఇంకెప్పుడు వస్తాయి అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే నవంబర్ డిసెంబర్ టైంలో ఇలా వస్తాయి. ఇలా అంటే ఇప్పుడు ఏపీలో తిరుపతిలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, తిరుపతి చెన్నై, అది నవంబర్ డిసెంబర్లో ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే, వాటిని నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటామని మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ ద సహ్యాద్రిస్ కామెన్స్ ఇన్. సహ్యాద్రి అంటే దీనినే వెస్టర్న్ ఘాట్స్ అని కూడా అంటారు. వెస్టర్న్ ఘాట్స్ని మనం సహ్యాద్రిస్ అని కూడా అంటాం. ఇవి ఎక్కడ మొదలవుతాయంటే మహారాష్ట్రలో మొదలవుతాయి. ఓకే, చూడండి ఇలా మహారాష్ట్రలో ఇలా మొదలవుతాయి అన్నమాట, వీటిని సహ్యాద్రిస్ అంటాం. ఓకే, నెక్స్ట్ an active volcano was reported at India in 1991. ఇండియాకి యాక్టివ్ వాల్కెనో 1991లో రిపోర్ట్ అయ్యిందట, అది ఎక్కడ అని అడుగుతున్నారు. చాలా సింపుల్, ఉన్నది ఒకటే ఒక యాక్టివ్ వాల్కెనో, అది ఎక్కడుంది అంటే బ్యారెన్ ఐలాండ్లో ఉంది. అది ఎక్కడుంది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. చాలా సింపుల్, ఇక్కడే 10 లేవు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవడానికి. యాక్టివ్ వాల్కెనో అంటే ఫ్రీక్వెంట్గా లేదా రీసెంట్గా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు అనమాట, దాన్ని యాక్టివ్ అంటారు. ఇంకోటి డార్మెంట్ వాల్కెనో అని కూడా అంటారు. అదేంటంటే ఫ్రీక్వెంట్గా లేదా రీసెంట్గా వాల్కెనో రానిది అనమాట. సో దేర్ఫోర్ బ్యారెన్ ఐలాండ్ అండమాన్ అండ్ నికోబార్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇక్కడ ఉంటుంది అండమాన్ అండ్ నికోబార్, ఈ ప్రాంతంలో బ్యారెన్ ఐలాండ్ ఉంటుంది. ఓకే, ఇది యాక్టివ్ వాల్కెనో. ఇంకొకటి నార్కొండం ఐలాండ్ అని, ఇక్కడ ఇక్కడ ఈ బ్యారెన్ ఐలాండ్ నుంచి ఇలా ఈ ప్లేస్లో ఉంటుంది నార్కొండం ఐలాండ్ అని. ఇది డార్మెంట్ అన్నమాట, అంటే రీసెంట్గా ఇది ఎప్పుడు ఎరప్ట్ కాలేదు. ఓకే, ఏమంటారు నార్కొండం ఐలాండ్. సో ఈ లొకేషన్స్ కూడా మనకి తెలిసి ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట. ఇది అండమాను, ఇది నికోబార్. ఓకే, చలో నెక్స్ట్. ద సిటీ లొకేటెడ్ ఆన్ ద రివర్ యమునా ఈస్, జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఆగ్రా. ఆగ్రా యమునా నది తీరాన ఉంటుంది, ఆగ్రా అండ్ ఢిల్లీ, వారణాసి, లక్నో, పాట్నా ఇవంతా గంగా నది తీరాన ఉంటుందన్నమాట. ద డ్రయెస్ట్ పార్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్, డ్రయెస్ట్ అంటే వర్షం చాలా తక్కువ లేదా వర్షం పడని ప్రాంతం.
ఎక్కడా అంటే జైసల్మేర్లో ఉంటుంది. జైసల్మేర్ వెస్టర్న్ రాజస్థాన్లో ఉంటుంది. అంటే థార్ ఎడారి లేకపోతే ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని కూడా అంటారు జైసల్మేర్ ప్రాంతాన్ని. ఆ ప్రాంతము ద మోస్ట్ డ్రయెస్ట్ ప్లేస్ అన్నమాట. అలాగే ద మోస్ట్ డ్రయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడో తెలుసా? అటాకామా డెజర్ట్ అంటారు. అటాకామా డెజర్ట్ అంటే అది సౌత్ అమెరికాలో ఉంటుంది. సౌత్ అమెరికా పేరు చిలీ దేశాల మధ్యలో అటాకామా డెజర్ట్ ఉంటుంది. అయితే కొంతమంది సైంటిస్టులు దాని గురించి ఏం చెప్పారంటే 150 మిలియన్ ఇయర్స్ నుంచి అక్కడ వర్షం లేదట, అటాకామా డెజర్ట్. ఓకే, అది కూడా మనం ఇలాంటివి చదివేటప్పుడు డ్రయెస్ట్ పార్ట్ ఇన్ ఇండియా లేదా వెట్టెస్ట్ పార్ట్ ఇన్ ఇండియా లేదా టాలెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఇలాంటివి చదివేటప్పుడు ఇండియాతో పాటు వరల్డ్ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో చాలా ఈజీ అవుతుంది. వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే మనం కాంపిటీషన్లో ముందుంటామన్నమాట. ఓకే, నెక్స్ట్, జంషెడ్పూర్ సిటీ ఈజ్ లొకేటెడ్ అట్ ద కాన్ఫ్లూయన్స్ సైట్ ఆఫ్ రివర్స్. సో జంషెడ్పూర్ ఏ రెండు నది తీరాలలో ఉంది అని అడుగుతున్నారు. జంషెడ్పూర్ ఎక్కడ ఉంటుంది? ఛోటా నాగ్పూర్ ప్లాటు దగ్గర ఉంటుంది. చూడండి, ఇది జంషెడ్పూర్ బేసిక్గా ఈ ప్రాంతం. ఎక్కడుంది? ఇక్కడ సుబర్ణరేఖ అండ్ కొర్కాయ్ లేదా ఖర్ఖాయ్ ఈ రెండు ఇలా కలిసిన చోట జంషెడ్పూర్ అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్లాటూ రిచ్ ఇన్ మినరల్స్ ఇన్ ఇండియా ఈజ్. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం, ప్లాటూ రిచ్ ఇన్ మినరల్స్ ఇన్ ఇండియా. ఏ ప్లాటు? ఛోటా నాగ్పూర్ ప్లాటు. ఛోటా నాగ్పూర్ ప్లాటూని రూర్ రీజియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామని మాట్లాడుకున్నాం. రూర్ అంటే జర్మనీలో ఉన్న ప్రాంతం. జర్మనీలో రూర్ అనే ప్రాంతంలో ఎక్కువ మినరల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని రూర్ అంటారు. అలాగే రూర్ ఆఫ్ ఇండియా అని ఛోటా నాగ్పూర్ ప్లాటూని కూడా అంటారు. ఓకే, చూడండి, ఛోటా నాగ్పూర్ ప్లాటు గురించి కొన్ని విశేషాలు. సో ఛోటా నాగ్పూర్ ప్లాటు ఈస్టర్న్ ఇండియా విచ్ కవర్స్ మచ్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్. అంటే ఎక్కువగా జార్ఖండ్ ప్రాంతంలో ఉంటుంది, కొంచెం చుట్టుపక్కల కూడా ఉంటుంది. అంటే ఇటు బీహారు, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో కూడా ఉంటుంది, కానీ ఎక్కువగా మాత్రం జార్ఖండ్లో ఉంటుంది. టోటల్ ఏరియా వచ్చేసి 65,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, హైట్ రేంజెస్ ఫ్రమ్ 1100 మీటర్స్ టు 300 మీటర్స్. ఓకే, ఇంపార్టెంట్ రివర్స్ ఇక్కడ నదులు దామోదర్, సోన్, బొకారో, సుబర్ణరేఖ, కంచి, గాయా, కోయల్, కారో, రారు, లీలాజన్, సంఖ్ ఎట్సెట్రా. ముఖ్యంగా మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దామోదర్, సోన్, బొకారో, సుబర్ణరేఖ ఈ నాలుగు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నాలుగు ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అలాగే దాని కింద పాయింట్ చూసుకుంటే ఛోటా నాగ్పూర్ ప్లాటు ఇస్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్. లైక్ ఎలాంటి మినరల్స్ ఉంటాయి అంటే మైకా, బాక్సైట్, కాపర్, లైమ్ స్టోన్, ఐరన్ ఓర్, కోల్. ఓకే, సో ఈ మినరల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ సిటీస్ ఝారియా, రాణిగంజ్, బొకారో, రామ్గఢ్, కరణ్పురా, జంషెడ్పూర్, అసాన్సోల్, దురాపూర్, బర్ధమాన్, రాంచి ఎట్సెట్రా. సో దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన సిటీస్ ఏంటంటే ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేసి ఝారియా ఒకటి, రాణిగంజ్ ఒకటి, బొకారో ఒకటి, జంషెడ్పూర్ ఒకటి, రాంచి ఒకటి. ఓకే, ఈ ఐదు సిటీలు ఛోటా నాగ్పూర్ ప్లాటూని ఛోటా నాగ్పూర్ ప్లాటూలో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ అన్నమాట. ఓకే, ముఖ్యంగా ఈ ఐదు. నెక్స్ట్, ఎ ఫేమస్ హిల్ స్టేషన్ ఇన్ ఉత్తరాఖండ్ ఈస్ నైనితాల్, డార్జిలింగ్, డల్హౌజీ, కులు. ఓకే, నైనితాల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది, సో దిస్ ఈజ్ ఫేమస్. డార్జిలింగ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. డల్హౌజీ అండ్ కులు
హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఓకే, వీటి జనరల్గా పిక్చర్స్ చూడండి, డార్జిలింగ్ కానీ డల్హౌజీ కులు చాలా బాగుంటాయి, గూగుల్లో చూడండి, చాలా మంచి ప్లేసెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద ట్రాపికల్ సైక్లోన్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ యూజువల్లీ కాల్డ్. సో బంగాళాఖాతంలో వచ్చే అల్పపీడనాలని ఏమంటారు అని అడుగుతున్నారన్నమాట. సో యూజువల్గా వాటిని డిప్రెషన్స్ అంటారు. డిప్రెషన్స్ లేదా ట్రాపికల్ సైక్లోన్స్, ఈ రెండు పదాలు వాడుతుంటారన్నమాట. ఓకే, అలాగే టైఫూన్, హరికేన్, టోర్నాడో ఏంటంటే ఇవి కూడా ట్రాపికల్ సైక్లోన్సే, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్లలో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో వీటిని పిలుస్తారు. వాటి క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి అన్నీ ఒకటే, అన్నీ సేమే, కాకపోతే జస్ట్ పేర్లు డిఫరెంట్ అన్నమాట. మరి ఏ పేర్లలో, అంటే ఏ ఏరియాలో ఏ పేర్లు పిలుస్తారు అంటే చూడండి, ఇక్కడ ఇండియా ఉంది కదా, సో ఇండియన్ ఓషన్లో సైక్లోన్ అంటారు లేదా డిప్రెషన్. సో ఇక్కడ ఈ చైనా, జపాన్ ఈ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ప్లేసెస్లలో టైఫూన్స్ అంటారు. ఓకే, అలాగే అమెరికా చుట్టుపక్కల, ఇది అమెరికా కదా ఇక్కడ, సో ఈ అమెరికా చుట్టుపక్కల వచ్చేసి హరికేన్స్ అంటారు, వీటిని హరికేన్స్, హరికేన్ అంటారు. కాకపోతే దాదాపు సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ మోస్ట్లీ సేమ్ క్యారెక్టరిస్టిక్స్, సేమ్ డిప్రెషన్, సేమ్ లో ప్రెషర్ హై ప్రెషర్, అదే మెకానిజం ఉంటుంది. ప్రాంతాలని బట్టి వాటి పేర్లు మార్చుకున్నారన్నమాట, అంతే. ఓకే, నెక్స్ట్, ఎర్కౌడ్ హిల్ స్టేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. సో ఎర్కౌడ్ అనే ఒక హిల్ స్టేషన్, ఇందాక నైనితాల్ గురించి చూసాం కదా, అది ఉత్తరాఖండ్లో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది, ఇప్పుడు సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతున్నారు. ఎర్కౌడ్ ఎక్కడుంది అంటే షెవరాయ్ హిల్స్. షెవరాయ్ హిల్స్ ఎక్కడున్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఆన్ ఎ రివర్ బ్యాంక్. నదీ తీరాన లేని సిటీ ఏది అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, సూరత్, సూరత్ తాపి లేదా తపతి నది తీరాన ఉంటుంది. ఓకే, ఆగ్రా, ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం, యమునా నది తీరాన ఉంటుంది. కటక్, కటక్ వచ్చేసి మహానది తీరాన ఉంటుంది, అంటే ఒరిస్సాలో ఉంటుంది. సూరత్ వచ్చేసి గుజరాత్, ఆగ్రా వచ్చేసి ఉత్తరప్రదేశ్, మైసూర్, మైసూర్ మాత్రం ఏ నది తీరాన ఉండదు. మనకి కొంచెం డౌట్లు ఉన్నట్టయితే మైసూరు మరి కావేరీ నది తీరంలో ఉండొచ్చు కదా అనే కొంచెం డౌట్ రావచ్చు, కానీ మైసూర్ మాత్రం ఈ నది తీరాలలో ఉండదు. ఓకే, చలో, నెక్స్ట్, మర్ముగావ్ పోర్ట్ ఈజ్ లింక్డ్ టు ద ఇంటీరియర్స్ బై మీన్స్ ఆఫ్ డాష్ రివర్స్. సో మర్ముగావ్ పోర్ట్, బేసిక్గా మర్ముగావ్ ఆ పేర్లోనే ఉంది, కొంచెం గోవా దగ్గర ఉంటుంది అని, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతము ఇంటీరియర్స్ అంటే లోపలికి, ఆ భూభాగం లోపలికి, లోపలికి ఇలా లింక్ అయి ఉంటుందట ఈ పోర్ట్. ఆ నదుల పేర్లు ఏంటి అని అడుగుతున్నారన్నమాట. ఆ నదులు ఏంటంటే సువారి అండ్ మాండోవి. ఈ నదుల ద్వారా ఈ పోర్ట్ ఏరియా నుంచి ఇలా లోపలికి కూడా లింక్ అయి ఉంటుంది మర్ముగావ్ పోర్ట్. ఇది ఎక్కడుంది అంటే గోవాలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్, వేర్ ఈస్ పిగ్మాలియన్ పాయింట్ ఆల్సో నోన్ యాజ్ ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ ఎక్కడుంది అని సింపుల్గా క్వశ్చన్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, దాన్నే పిగ్మాలియన్ పాయింట్ అని కూడా అంటారు అని వీళ్ళు అంటున్నారు. ఓకే, సో బేసిక్గా సౌతర్న్ మోస్ట్ పాయింట్ ఇండియన్ మెయిన్ ల్యాండ్లో అయితే కన్యాకుమారిలో ఉంటుంది, ఇక్కడ ఇది ఎక్కడ తమిళనాడులో ఉంటుంది, కన్యాకుమారి తమిళనాడు. అయితే ఈ ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ దానికి కొంచెం కిందగా ఈ పార్ట్లో ఉంటుంది, నికోబార్ ఐలాండ్స్ దగ్గర. సో ఇవన్నీ, నికోబార్ ఐలాండ్ ఇక్కడ ఉంటుంది, అండమాన్ ఐలాండ్ ఇక్కడ ఉంటుంది,
ఈ పాయింట్ని ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్ అని కూడా అంటారు. నెక్స్ట్, ద ఫైనెస్ట్ న్యాచురల్ హార్బర్ ఇన్ ఇండియా ఈజ్ చెన్నై, ముంబై, కోల్కతా, కొచిన్. సో ఫైనెస్ట్ న్యాచురల్ హార్బర్ వచ్చేసి ముంబై. ఓకే, సో న్యాచురల్ హార్బర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో న్యాచురల్ హార్బర్, ఎ బాడీ ఆఫ్ వాటర్ కవర్డ్ బై న్యాచురల్ ఆర్టిఫిషియల్ బ్యారియర్స్, అంటే మోస్ట్లీ న్యాచురల్గానే ఒక రకమైన బ్యారియర్, ఒక రకమైన సేఫ్ గార్డింగ్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, సేఫ్ గార్డింగ్ ఏమంటారు, సేఫ్ గార్డింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి న్యాచురల్గానే ఉంటాయన్నమాట న్యాచురల్ హార్బర్కి. హార్బర్స్ క్యాన్ ప్రొవైడ్ సేఫ్ యాంకరేజ్ అండ్ అలౌ కార్గో అండ్ ప్యాసెంజర్ షిప్ టు షోర్ ట్రాన్స్ఫర్స్. సో కార్గో కానివ్వండి లేదా ప్యాసెంజర్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్కి లేదా ట్రాన్స్పోర్టేషన్స్కి ఈజీగా ఉంటుంది. సో జనరల్గా హార్బర్ అంటే దాన్ని కడతారు, ఒక మంచి సూటబుల్ ప్లేస్ చూసుకుంటారు, దానికి వాటర్ లెవెల్ రకరకాలుగా ఉండాలనుకుంటారు, ఆ వాటర్ లెవెల్ రకరకాలుగా ఒక దగ్గర ఎక్కువ వాటర్ కావాలనుకుంటారు, ఒక దగ్గర తక్కువ వాటర్ కావాలనుకుంటారు. సో అలా కావాలనుకున్నప్పుడు రకరకాల కట్టడాలు ఆ బీచ్ దగ్గర చేస్తారన్నమాట, ఆ కోస్ట్ దగ్గర. సో ఆ రకరకాల కట్టడాలు ఎక్కడైతే తక్కువగా అవసరం పడుతుందో దాన్ని న్యాచురల్ హార్బర్ అంటారు. ఓకే, ద వర్డ్ పోర్ట్ ఈజ్ యూజ్ టు ఇంటర్చేంజబులీ విత్ పోర్ట్, ఎ మ్యాన్మేడ్ ఫెసిలిటీ డిజైన్ టు లోడ్ అన్లోడ్ షిప్స్, డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ ప్యాసెంజర్స్. ఓకే, అది బేసిక్గా ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్కి వాడేదన్నమాట, దాన్ని పోర్ట్ అంటారు, పోర్ట్ ఏరియా. An artificial harbor may have deliberately constructed breakwaters. Okay, kavalani construct chestaranta breakwaters, sea walls ante cheppan kada, sea lo unde koni godalu, jetty, maybe constructed by dredging. Okay, rakarakalaga ila construct chestaru artificial harbors kaithe, maintained by additional routine dredging. Only vaatni separate ga maintain kuda cheyalanamata. ఇన్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఉలాస్ రివర్ ఎస్చరి ముంబై, సో ఉలాస్ రివర్ అనేది ముంబై హార్బర్లో ఉంటుంది, ఇది ఎస్చరి, ఇస్ ఎ న్యాచురల్ డీప్ వాటర్ హార్బర్, అంటే న్యాచురల్గానే ఇక్కడ ఈ బ్రేక్ వాటర్స్ కానీ సీ వాల్స్ కానీ న్యాచురల్గానే ఉన్నాయన్నమాట రాక్స్ రూపంలో. థానే క్రీక్ ఈజ్ కన్సిడర్డ్ ద స్మాలర్ నార్థర్న్ సెక్షన్ ఆఫ్ ద ఎస్చరి. హార్బర్ ఓపెన్స్ సౌత్ టు అరేబియన్ సీ. Mumbai port is situated to the center of Mumbai harbor's western shore. It is the 19th and 20th centuries. The port was India's preeminent commercial port. 19th and 20th century ante 1800 nunchi 2000 year varaku idi mana preeminent commercial port, ante ekkuva commercial activities ee port lo jarigevi anamata. అంతకుముందు వేరే పోర్ట్స్లలో జరిగేవి, వాటిని ఏన్షియంట్ పోర్ట్స్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్, బ్లాక్ కాటన్ సాయిల్ ఆఫ్ ద డెక్కన్ రీజన్ ఆఫ్ ఇండియా ఈజ్ అసోసియేటెడ్ విత్, మళ్ళీ చాలా సింపుల్. సో కాన్సెప్ట్ ఒకటే కానీ క్వశ్చన్స్ మాత్రం రకరకాలుగా అడుగుతున్నారు, చూసారా? సో బ్లాక్ కాటన్ సాయిల్, ఈ బ్లాక్ కాటన్ సాయిల్ అనగానే మనకు కాటన్ అని గుర్తురావాలి, రెగ్యులర్ సాయిల్ అని గుర్తురావాలి, బ్లాక్ సాయిల్ అని గుర్తురావాలి. అలాగే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాల్కెనోస్ నుంచి ఓ లావా ఇలా బయటకు వచ్చేసి అది కాలక్రమేణా చల్లబడి మట్టిలాగా మారిపోయి అయ్యింది అని గుర్తురావాలి. సో దేర్ఫోర్ ఎలా వచ్చింది, వాల్కానిక్ రాక్స్, ఈ వాల్కానిక్ రాక్స్ ద్వారా బ్లాక్ కాటన్ సాయిల్ వచ్చింది, దాంతో అసోసియేట్ అయ్యి ఉంది. ఓకే, నెక్స్ట్, సో ద డాష్ లేక్ ఆఫ్ ఇండియా హ్యాస్ వెరీ హై సెలైనిటీ. సెలైనిటీ అంటే సాల్ట్, ఎక్కువగా ఉప్పు నీరు ఏ నదిలో ఉంది అనేది క్వశ్చన్. సాంబార్, ఉలార్, చిలికా, పులికాట్. ఓకే, సో సాంబార్ రైట్ ఆన్సర్ అన్నమాట. సాంబార్ నది రాజస్థాన్లో ఉంటుంది, ఇది చూడండి ఈ పార్ట్లో సాంబార్ నది ఉంటుంది. ఓకే, ఇది ఎక్కువగా
దీని నీళ్లు ఎక్కువగా ఉప్పు ఉప్పుగా ఉంటాయన్నమాట. అలాగే వూలార్, జమ్మూ కాశ్మీర్. సో వూలార్ అనేది సాల్ట్ వాటర్ లేక్ కాదు, ఇది ఫ్రెష్ వాటర్ లేక్. ఇండియాలోనే ఫ్రెషెస్ట్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే వూలార్ నదిలో ఉంటుంది. అలాగే చిలికా, చిలికా అండ్ పులికాట్. చిలికా లేక్ పులికాట్ లేక్ ఎక్కడ ఉంటుంది అంటే ఇలా, చిలికా లేక్ అంటే ఒరిస్సా దగ్గర ఇలా ఉంటుంది, మన సీ కోస్ట్కి దగ్గరలో ఉంటుంది. పులికాట్ లేక్ వచ్చేసి ఇక్కడ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది అన్నమాట. సో ఇలా ఈ కోస్ట్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటంటే, కోస్ట్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటంటే వాటిని బ్రాకిష్ వాటర్స్ అంటారు. ఎందుకంటే నదులలో నుంచి వచ్చే నీళ్ళు ఇలా ఇక్కడ వస్తాయి, అలాగే సముద్రంలో ఉండే ఉప్పు నీరు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ కలుస్తుంటాయన్నమాట. జనరల్గా ఇక్కడ ఇక్కడ అలా కలవడం ద్వారా అది ఫ్రెష్గా ఉండవు, అంటే నది నీళ్ళలాగా ఫ్రెష్గా ఉండవు, అట్ ద సేమ్ టైం ఉప్పు నీళ్ళు కూడా ఉండవు. సో ఒక మిక్స్ ఉంటుంది, మిక్స్ ఆఫ్ సాల్ట్ అండ్ ఫ్రెష్ వాటర్. సో వాటిని బ్రాకిష్ వాటర్స్ అంటారు. బ్రాకిష్ బ్రాకిష్ BRACKISH. చిలికా లేక్, పులికాట్ లేక్ రెండు అంతే ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్. Throughout the ages, the maximum number of streams of people came to India via. అంటే ఏజెస్ నుంచి, అంటే ఎప్పటి నుంచో పురాణ కాలాల నుంచి ఇండియాకి జనాలు ఏ ప్లేసెస్ ద్వారా వస్తున్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. జనరల్గా ఇండియాకి ఎవరు వచ్చారు ఎక్కువ? అరబ్స్ వచ్చారు, పర్షియా నుంచి వచ్చారు, ఈ మిడిల్ ఏషియా నుంచి వచ్చారు, యూరోపియన్స్ వచ్చారు. సో వీళ్ళు ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చారు అంటే వెస్టర్న్ హిమాలయన్ పాసెస్ నుంచి వచ్చారన్నమాట. ఓకే, వెస్టర్న్ హిమాలయన్ పాసెస్. సి, యూరోపియన్స్ పోర్ట్ ద్వారా వచ్చారు, అంటే సముద్రం ద్వారా వచ్చారు. కాకపోతే అంతకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే సముద్రాలు, షిప్స్ వీటిని ఇన్వెంట్ చేయలేదో అప్పుడు కూడా ల్యాండ్ రూట్ ద్వారా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ పార్ట్ నుంచి, వెస్టర్న్ హిమాలయన్ పాసెస్. పాసెస్ అంటే ఎక్కడైతే హిమాలయాలు కొంచెం తక్కువ ఉంటాయో, లేకపోతే ఎక్కడైతే హిమాలయ చైన్ ఉండదో దాన్ని పాస్ అంటారన్నమాట. ఓకే, సో ఈ ప్రాంతం ద్వారా వచ్చారన్నమాట. నెక్స్ట్, ఏ ప్రామినెంట్ బ్రేక్ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ సహయాద్రిస్ ఈస్, మళ్ళీ బ్రేక్ అంటున్నారన్నమాట. అంటే బేసిక్గా సహయాద్రిస్ అంటే వెస్టర్న్ ఘాట్స్, వాటిలో ఉండే బ్రేక్ అంటే ఎక్కడైతే ఆగిపోతాయో, అంటే ఒక డిస్కంటిన్యూటీ వస్తుందో ఆ బ్రేక్ని ఏది అంటున్నారు. సో ఆ బ్రేక్ ఏంటి అంటే పాల్ఘాట్ గ్యాప్. చూడండి, ఇక్కడ ఉంటుంది పాల్ఘాట్ గ్యాప్. ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్లో, సహయాద్రిస్లో ముఖ్యంగా ఉండే గ్యాప్స్ ఏంటి అంటే థాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్. TBP అని గుర్తుంచుకోండి, TBP ఆర్డర్లో, థాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్. ఓకే, నెక్స్ట్. ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ ట్రిబ్యూటరీస్ ఈజ్ ద రివర్. ఈ సింధు యొక్క ఉపనదులలో అన్నిటికన్నా పెద్దది ఏది అంటే చేనాబ్. చేనాబ్ నది ఈ అన్నిటిలో, అంటే ఈ ఐదు ఉపనదులలో ఇదే అన్నిటికన్నా పెద్దదన్నమాట. ఓకే, నెక్స్ట్. ద సెకండ్ లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా నెక్స్ట్ టు గంగా సిస్టమ్ ఈజ్, చాలా సింపుల్. గంగా తర్వాత దాని తర్వాత ఉండే అన్నిటికన్నా పెద్ద రివర్ సిస్టమ్ ఏది అంటే గోదావరి నది. ఓకే, గోదావరి ఆప్షన్ ఏ, గోదావరి అన్నిటికన్నా పెద్దదన్నమాట. ఓకే, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ విచ్ పాసెస్ త్రూ ఇండియా ఈజ్ టు ద డాష్ ఆఫ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్కి ఏ సైడ్లో ఉంటుంది అనేది క్వశ్చన్. చూడండి, ఇది ఈక్వేటర్ అనుకోండి, 0°C. ఇండియా ఇలా ఉంటుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా ఉంటుంది. ఇది ఎటుంది? ఈక్వేటర్కి పైనే ఉంది కదా, అంటే నార్తే కదా. సో చాలా సింపుల్ క్వశ్చన్, నార్త్లో ఉంది. సో ఆప్షన్ బి
రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద హిమాలయాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డాష్ టైప్ ఆఫ్ మౌంటైన్స్. ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్? ఫోల్డ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్. ఇంకా చెప్పాలి అంటే యంగ్ ఫోల్డ్ టైప్. యంగ్ ఫోల్డ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట. ఎందుకలా అంటే మనకి ప్లేట్ టెక్టానిక్స్ గురించి చదివితే అది మనం ఫిజికల్ జాగ్రఫీలో చదువుతాము. ఫిజికల్ జాగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్స్ యొక్క మూవ్మెంట్స్ ద్వారా ఈ ఫార్మేషన్ అయింది. ఈ ఫార్మేషన్ అది కూడా ఫోల్డ్, యంగ్ ఫోల్డ్ అని దీన్ని అంటారని మనం అక్కడ తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద హిమాలయన్ ఫారెస్ట్ ఇంక్లూడ్ యూరోపియన్ ఓక్ ఫారెస్ట్స్, కానిఫెరస్ ఫారెస్ట్, ఆల్పైన్ ఫారెస్ట్, ఆల్పైన్ వెజిటేషన్, ఆల్ ద త్రీ. అయితే ఇది మాత్రం ఆప్షన్ డి రైట్ ఆన్సర్. హిమాలయన్ ఫారెస్ట్లలో ఇంకా గట్టిగా చెప్పాలంటే అన్ని రకాల ఫారెస్ట్లు ఉంటాయి. ఎందుకంటే హిమాలయాస్ ఇక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్లో ఇలా స్టార్ట్ అయ్యి ఇలాగ వచ్చి ఇలాగ ఇలాగ ఉంటుంది కదా హిమాలయాస్. సో బేసిక్గా హిమాలయాస్లో అన్ని రకాల ఫారెస్ట్లు ఉంటాయి. జస్ట్ ఇవి మాత్రమే కాదు, ఒక రకంగా ట్రాపికల్ మాయిస్ట్ ఉంటుంది, ఒక రకంగా ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. సో దాదాపు అన్ని రకాల ఫారెస్ట్లు హిమాలయన్ ఫారెస్ట్లలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్, ద రివర్ విచ్ రైజెస్ ఇన్ కామర్పేట్ హిల్ ఇన్ ఛోటా నాగ్పూర్ ప్లాటూ ఆఫ్ బీహార్ అండ్ కాల్డ్ ద రివర్ ఆఫ్ సారో. ఇందాక మనం సారో ఆఫ్ బెంగాల్ మాట్లాడుకున్నాం కదా, అది దామోదరు. ఇప్పుడు సారో ఆఫ్ బీహార్ ఏంటంటే కోసి. సారో ఆఫ్ బీహార్ వచ్చేసి కోసి అన్నమాట, కోసి. ఓకే, డాష్ ఈజ్ నోన్ యాజ్ ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. సో అరేబియన్ సీ యొక్క క్వీన్ని, క్వీన్ అని ఏ ప్రాంతాన్ని అంటారు అంటున్నారు. సో ఆప్షన్ ఏ కొచ్చిన్. కొచ్చిన్ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్, ద టోటల్ ఏరియా ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఆర్డర్ ఆఫ్. అంటే మొత్తం ఇండియా, ఇండియా అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అలాగే లక్షద్వీప్, సో ఇదంతా కలుపుకుంటే ఎంత అని అడుగుతున్నారు. ఎంత అంటే 3.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద ఖాసీ అండ్ జైంతియా హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ డాష్. ఓకే, ఖాసీ అండ్ జైంతియా హిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే మేఘాలయాలో ఉంటాయన్నమాట. మేఘాలయాలో ఖాసీ, జైంతియా అండ్ గారో, గారో హిల్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇది బంగ్లాదేశ్, ఈ పార్ట్ బంగ్లాదేశ్. జస్ట్ బంగ్లాదేశ్ పైనే ఇలా మేఘాలయ ఉంటుంది. ఓకే, సో గారో, ఖాసీ, జైంతియా హిల్స్ ఈ మూడు మేఘాలయలో ఉంటాయి. ఈ మూడిటి ఆర్డర్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గారో, ఖాసీ, జైంతియా లెఫ్ట్ నుంచి వస్తే జీకేజే. ఓకే, జీకేజే. సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఈస్ట్ టు వెస్ట్ అడగొచ్చు, వెస్ట్ టు ఈస్ట్ అడగొచ్చు, ఏ రకంగా అయినా అడగొచ్చు. సో గారో, ఖాసీ అండ్ జైంతియా హిల్స్ మేఘాలయలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్, ద మౌంటైన్ పీక్ లొకేటెడ్ వేర్ శాంగ్పో అంటే బ్రహ్మపుత్ర రివర్ టేక్స్ ఏ హెయిర్ పిన్ బెండ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ట్రెండ్ టు నార్త్ టు సౌత్ ట్రెండ్ ఈస్ ఎక్కడ అంటే బేసిక్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంటే శాంగ్పో ఆర్ బ్రహ్మపుత్ర, దాని గురించి క్వశ్చన్. హెయిర్ పిన్ బెండ్, హెయిర్ పిన్ బెండ్ అంటే ఒక సడన్ బెండ్ అనమాట. ఇలా ఇలా వెళ్తుంది అనుకోండి ఏదైనా, సడన్గా ఇట్లా ఇట్లా తిరగడం అనమాట, దీన్ని హెయిర్ పిన్ బెండ్ అంటారు. ఇలా సడన్గా లేదా తక్కువ స్పేస్లో ఒక లార్జ్ డీవియేషన్ తీసుకుంటే దాన్ని హెయిర్ పిన్ బెండ్ అంటారు. సో ఈ హెయిర్ పిన్ బెండ్ కూడా వెస్ట్ టు ఈస్ట్ అంటే జనరల్గా బ్రహ్మపుత్ర ఎలా ఉంటుంది, ఇలా వస్తుంది అంటే ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుంది కదా, వెస్ట్ నుంచి ఈస్ట్ ట్రెండ్ టు నార్త్ సౌత్ ట్రెండ్ అంటే నార్త్ సౌత్ ఒక హెయిర్ పిన్ బెండ్ ఇలా తీసుకొని మళ్ళీ నార్త్ సౌత్, సో నార్త్ సౌత్ ఇక్కడ వెళ్తుంది. ఆ ప్రాంతం ఏది అని అడుగుతున్నారన్నమాట. ఆ ప్రాంతం ఏది అంటే
నమ్చా బరువా, ఆప్షన్ సి. నమ్చా బరువా అనే పర్వతం దగ్గర ఇది ఇలా బ్రహ్మపుత్ర అనేది ఒక హెయిర్ పిన్ బెండ్ తీసుకొని అప్పటిదాకా వెస్ట్ టు ఈస్ట్ వచ్చే ప్రాంతం, వచ్చే నది నార్త్ టు సౌత్ దాకా ప్రవహిస్తుంది అన్నమాట. చూడండి, నమ్చా బరువా ఇక్కడ ఉంటుంది పర్వతము, బ్రహ్మపుత్ర వచ్చేసి ఇలా ఈ పార్ట్లో వెస్ట్ టు ఈస్ట్ ఇలా వస్తుంది, వచ్చి 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 ఇక్కడ ఒక హెయిర్ పిన్ బెండ్ తీసుకొని ఇలా ఇలా వస్తుంది అన్నమాట అది. ఓకే, నెక్స్ట్, లోక్తాక్ లేక్, ఎ బిగ్ లేక్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా, ఈజ్ లొకేటెడ్ ఇన్. సో లోక్తాక్ లేక్ మణిపూర్లో ఉందన్నమాట. ఈ లోక్తాక్ లేక్ కూడా బాగా ఫేమస్. చూడండి, లోక్తాక్ లేక్ ఈజ్ ఫేమస్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ద వరల్డ్. ఇందాక అనుకున్నాం కదా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ద ఇండియా అండ్ వరల్డ్ అని. సో ఇదే లార్జెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అంటే పెద్ద వాటిలల్లో ఒకటి అన్నమాట. లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ మణిపూర్, మణిపూర్లో ఉంది. ఇట్ ఈస్ అ ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫార్ 55 విలేజెస్ అండ్ హ్యామ్లెట్స్ దాట్ సరౌండ్ ఇట్. హ్యామ్లెట్ అంటే జస్ట్ తక్కువ జనాభా ఉన్న ఒక ఏరియా అన్నమాట. ఎక్కడైతే అర్బనైజేషన్ లేదా అర్బన్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండవో, జస్ట్ ఒక భూమిలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, దాన్ని ఒక హ్యామ్లెట్ అంటారు. ఇట్ సర్వ్స్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ హైడ్రోపవర్ జనరేషన్. హైడ్రోపవర్ జనరేషన్కి వాటర్ కూడా వస్తుంది, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై అంతా ఓకే. లోక్తాక్ లేక్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ వెట్ ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ అండి, దీని గురించి తెలుసుకోవాలి. దీని గురించి కూడా మనం ముందు వచ్చే క్లాసెస్లలో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్, ద ఔటర్ హిమాలయాస్ కరస్పాండ్ విత్, సింపుల్ క్వశ్చన్. ఇది ఇన్నర్ హిమాలయ, ఇది మిడిల్ హిమాలయ, ఇది ఔటర్ హిమాలయ. ఇది ఎక్కడుంది? శివాలిక్స్, శివాలిక్స్తో కరెస్పాండ్ అయి ఉంటుంది. ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ ప్రెజెంట్ ఇన్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సుందర్బన్ అనే ఏరియాస్లలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి. చూడండి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇలా ఉంటాయి, ఇలా కొంచెం నీళ్ళల్లో కొంచెం బయట అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మనం కలుద్దాం. చలో, టేక్ కేర్.